ఏమేవు అమ్మాయిని త్వరగా తీసుకురా. మంచి శకునం, సీతారత్నం గారు ఎదురొస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. ఏమిటి హడావిడి? అమ్మాయిని అత్తారికి పంపిస్తున్నావు అమ్మా. శుభం. ఇదిగో పిల్ల, ఏడా తిరిగేలోగా మీ నాన్న తాతం చేసేయాలి. బయలుదేరండి. త్వరగా మొక్కయ్య భయ్యా. ఏట్రా బాబులు, ఏటలా పైకి చూస్తున్నారు? అదేం లేదండి, మరి వర్షం వస్తుందేమోనని. ఓహో, వర్షం వస్తే అరుగు తడిచిపోతుందనా? అరుగు తడిచిపోతే పేకాట ఆగిపోతుందని భయమా? ఒరే, ఎందుకు రద్దన్న పొదల్లా పెరిగారు? వెళ్ళి పని పడ చూసుకోకూడదు, వెళ్ళండి. అనగనగా ఒక రోజా. ఆ రోజా వినోద్ కుమార్ ను ప్రేమి. ఆగో, రోజా వినోద్ కుమార్ ను ప్రేమించకపోతే బాబు మోహన్ ప్రేమిస్తున్నా? నీ ఖర్చు చెప్పిన రాకపోతే నే చెప్తాను, నేర్చుకో. ఫస్ట్ బ్యానర్ పేర్. నీ కళ్ళ కట్టాగే కనపడతానులే అయ్యా. సినిమాకి? ఏ సినిమాకి? గ్యాంగ్లర్ పని మానేసి ఏం చేస్తున్నారా ఇక్కడ? ఊళ్ళు ఎలా గుడ్లెడుతున్నాయో చూస్తున్నామండి. రింగ్ లో ఫింగర్ ఏం చూడట్లేదు. నా ఫ్లాష్ బ్యాక్ లో ఒకడు చల్లింది జీలకర్ర, మొలిసింది తోటకూర, పూసింది మల్లి పువ్వు, వేసింది అర్తిగెల అన్నాళ్ళే. ఆ తొందర నీ సమాధానం? అది కాదండి, నువ్వు ఊహి చెప్తాను. కొబ్బరి తోటలో జీడి పిక్కలు ఏర్తున్నాను, వంగ తోటలో పనస గింజలు ఏర్తున్నానని కనక్సం లేని సమాధానం చెప్పావుంటే ఉప్పులో చెప్పేది కొడతాను రా. ఎలి గుడ్లారండి. ఉల్లబ్బాయి గారు ఊర్లో పూర్ణాన్ని పుల్లకాయ మొక్క వేసుకుని నన్ను రాంటవా? ఎవడ నువ్వు? రింగ్ లో ఫింగర్ని,
ఏంటంటే మీ మొహం సండలో ఫేస్ గ్లామర్ గా ఉంటదని గుడ్డు సన్న పూసుకున్నాలే. అది సరే గాని నీ కడుపు ఏంటంటే మండిపోతుంది, ఇల్లు పెద్ద ఘోరం సరిపోతుంది. ఏంటది మేస్తారు కూతురు పెళ్లి అయిపోతుంది. పెళ్లి దారికైతే మంట నీకెందుకంట? దేనికా మీ దగ్గర అప్పు తీసుకోకుండా ఈ ఊళ్ళో ఒక పెళ్లి గాని దినంగాని అయిందా? లేదు, ఇప్పుడు అక్కడ అయిపోతుంది, నాకు మండిపోతుంది. వారి పొచ్చకాయ ఈ పెంగరెట్టకుండా పెళ్లి ఎట్ట వద్దురా, ఎవరికి ఇవ్వాలో అడిగి బాగా కీచొచ్చాను మంటారు పద. ఈ పెళ్లి జరగడానికి వీలు మళ్ళీ రొటీన్ సీన్ అంటండి బాబు. ఏమిటి బాబు గారు, ఏం జరిగింది? మిగతా 5000 ఇచ్చే వరకు నేను మీకు బావగారిని కాదు, మా నాన్నగారికి మీరు మామగారు కాదు. మిగతా 5000 అనుకునే కట్ట ఇచ్చారు కదండి. మరి ఆడపడుచులు అంచిన మాట ఏమిటి? ఆ మాట మనం అనుకోలేదు కదా బావగారు. బాగుంది, చాలా బాగుంది. భోజనాల సంగతి అనుకున్నాం కానీ అరిటాకుల సంగతి అనుకోలేదు అన్నట్లుంది మీరు చెప్పేది. బావగారు 5000 మొత్తాన్ని అరిటాకులతో పోల్చకండి, నాకు అది వెండి కంచం, అంత శక్తి నాకు లేదు. అయితే ఈ పెళ్లి జరగదు. జరగాలి, నేను బతికుండగా మా ఊళ్ళో పేట్ల మీద పెళ్లి ఆగిపోద్దా? నేసరా మీరేం బాధపడద్దు, 5000 కాకపోతే 10000 మొహాన్ని కొడదాం, నేను ఇస్తా. సమయానికి దేవుళ్ళ వచ్చారు బుల్లబాయ్ గారు. మీరు ఈ జన్మలో తీర్చుకోలేను. తీర్చుకోలేరా? ఎవడ బుల్లబాయ్ గారు ఉన్నారా? మాస్టర్ గాంధీలు అంటుండ్రా. మీరట మంచి పోయి ఊరంతా చెడు తెచ్చుకోవడం నాకేం నచ్చలేదండి. ఏదన్నా తాకట్టు పెట్టడానికి డిగ్రీ ఏముందిరా పాపం. లంకంత కాకపోయినా కొంపంత ఇల్లుంది, ఆయనకేం తక్కువ? ఏంటో నీ చేస్తుంది ఇది. సరే పెట్టించుకో. ఓ సంతకం పడేయండి మ్యాటరు. ఆగండి మాస్టర్, ఊళ్ళో ఉన్న సగం కొంపలు వీళ్ళు ఇలాగే దొచ్చుకున్నాయి. ఉళ్ళకాయలాగా నువ్వు ఓడరా మధ్యలో. నన్ను ఇంటి దాన్ని చేయడం కోసం మీరు ఇంటిని పోగొట్టుకోదు, అసలు నాకు పెళ్లి అవుతుంది. తప్పమ్మా అలా అనకూడదు. శుభమ అంటూ పెళ్లి జరుగుతుంటే ఏంటమ్మా ఆ మాటలు? ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది, ఎవడంట ఆపేది? అమ్మా మాస్టరు, నేనంతా చూస్తూనే ఉన్నా. మీకు ఇప్పుడు కావాల్సింది 1-5000 కదా, బ్యాంక్ నుంచి తెప్పించి నేను ఇస్తాను, సరేనా? అమ్మా అంత వ్యవధి లేదు, ఇప్పటికే ముహూర్తం టైం మించిపోతుంది. దయచేసి ముహూర్తాన్ని దాట పెట్టకండి, మీ డబ్బు మీకు వస్తుంది. సీతారత్నం గారి మీద గౌరవం, ఆవిడ మాట మీద నమ్మకం లేని వాళ్ళు ఈ ఊళ్ళోనే లేరు. ఏంటి ఊళ్ళో వాళ్ళు అందరినీ కలిపేస్తున్నారు, మేము లోకలోళమే. అయ్యా కొద్దిసేపట్లో దుర్ముహూర్తం రాబోతోంది. అదేదో ఆడపిల్ల వారికి చెప్పండి, మాకు మాత్రం ముందు డబ్బు ఆ తర్వాతే ముహూర్తం. మీకు కావాల్సిన డబ్బే కదండి, తీసుకోండి. ఏమిటమ్మా ఇది? సీతారాముల కళ్యాణం కోసం పోగు చేసిన డబ్బమ్మా ఇది. ప్రతి ఏటా చేస్తూనే ఉన్నాం కదా మాస్టారు, మనుషులకే పెళ్లిళ్ళు చేయలేదు మనం, దేవుళ్లకు పెళ్లిళ్ళు చేయటం ఏంటి మాస్టారు? మనం పెళ్లి చేయకపోయినా సీతారాములు ఎప్పటికీ దంపతులే, ఈ పెళ్లి జరిగితేనే ఈ పద్మారమణులు దంపతులవుతారు. రెంగులో పెంగరేమో అవరు, అయినా ఊరోళ్ళ ఉండి డబ్బులు ఆరికెవడికో దానం చేసే అధికారం నీకెక్కడిది? నువ్వేమన్నా ఊళ్ళో కల్లా పెద్ద దేవత అనుకుంటున్నావా? దుష్టగ్రహాన్ని మాత్రం కాదు. అసలు దేవుడు హుండీ డబ్బు గురించి అడిగే అధికారం మీకు ఎక్కడిది? మీరు పుట్టాక 10 పైసలు దేవుని హుండీలో ఇప్పుడన్నా వేశారా? నాకు డౌటే. అనాడు కూడా పాచనం పెట్టని కాకుల నోట్లో పిండాల్లాక్కుని పులారుండుకుతున్నాయలా, చీమల నోట్లో పంచదార పలుకుల్లా కొన్ని కాఫీలో కలుపుతాయే చెన్నాల పెదవా, కట్టెలు కలిసి వస్తాయని కన్నతరు శవాన్ని పక్కోడు కాస్త మీద కలిసే కక్కలు తినాయలా. అదే కదండి మీ ఉద్దేశం. ఆయన అన్ని మాట్లాడలేదు నాన్న. ఇంకా ఎందుకండి ఆలస్యం? మీకెంత కావాలో తీసుకుని పెళ్లి జరిపించండి. క్షమించండి అమ్మా, దేవుడు సొమ్ము కోసం ఆశపడేంత దుర్మార్గుణ్ణి కాను. ఏదో చెప్పుడు మాటలు నమ్మి పంతులు గారు, మీరు కానివ్వండి. రామా కూర్చో. మంగళసూత్రం మీ చేతులతో ఇవ్వండి అమ్మా, నా కూతురు సుఖంగా కాపురం చేసుకుంటుంది. ఆవిడ చేతితో ఇచ్చిన మాంగళ్యం కట్టించుకున్న ప్రతి ఆడపిల్ల భర్తతో సుఖపడుతోంది, ఆవిడికి మాత్రం సుఖం లేకుండా చేశాడా మొగుడు. ఏంటి బాబా అంటే ఎలా పడిపోయావో? నా బాధ నీకు అర్థం కాదులే బాబా, నా కష్టం ఒకరితో చెప్పుకునేది కాదు. దీంతో చెప్పుకోండి బాబా. ఏంట్రా అది? ఇసుకేంటి బుద్ధుల్లాంటి మా బావ చేత ఇస్కి తాగిస్తావా?
ఆయనకి ఇష్టమైన రెండే రెండురా, ఒకటి జున్ను రెండు జిన్ను. కట్టుకున్న ఆడదంతా ఎట్టగో సుఖం లేదు, కావలసిన వాళ్ళు మనం కూడా సుఖపెట్టపోతే ఆయన ఏమైపోతాడు? వెళ్ళి తిన్నట్రా, ఆపు కాదు పుల్లు. ఇష్టమైన పుల్లకాయను ఊరి తీయాలగానే ఎంటనే ఇచ్చేస్తే రుచేం తెలుస్తుంది, అందుకే ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇది కూడా బాబు, ఇది మీకు ఇది మాకు. ఎందుకురా, నిన్ను నా రింగులో ఫింగర్ చేసుకుంది. మరి పీకండి మూతలో బాబా. ఎన్నాళ్ళైందో మనం ఇంత సీలిపి మాట్లాడుకుని. నేను మాట్లాడకూడదు కదండి బాబో, మీ పెద్దించాడంగులకు అంత ముచ్చపొగరు ఉంటే మొగాడు బతికిదిగో. సంసారం ఉండి కూడా సన్నాసం పుచ్చుకొని జిన్ను తాగుతున్నట్టు ఉంటది. ఎంత మీరు ఆవిడకు ద్రోహం చేస్తే మాత్రం సొంత అన్నని కూడా చూడకుండా గుళ్ళో మీ పరువు పీకేసి మేటర్ కూతురు పెళ్లి చేస్తుందా? చేయించవచ్చు. ఎప్పుడు? కట్టుకున్న ముగ్గురిని దేవుళ్ళ చూసుకున్నప్పుడు. మరి ఈయన గారిని ఆవిడ గారు ఎప్పుడన్నా దేవుళ్ళ చూసిందా? కాలికి నచ్చి పులస వస్తుంది గానే. మరి పొచ్చగా మా బాధ ఉన్నంత శాతగానే అనుకుండా ఆయన మొలతాడు గంటే మొగోడే. ఎప్పుడు పూనకం వస్తే ఈరబద్దుడు అయిపోతాడు అంతే. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఈరబద్దుడు అయిపోతాడు బాబా. ఇంతకాలం నీ చెల్లెలు కాదు అని క్షమించాను, ఈ క్షమించను. ఒక ఇవి 6,300 అమ్మా, మిగతా 20 ఊరుకోండమ్మా. మీద రూపాయి తిందాకు అండి. ఎందుకు తినాలి? ఏం రోగం నీకు? ఇవ్వబు అబ్బా, ఒక పైసా కూడా వదలరమ్మా. ఎందుకు వదలాలయ్యా? నువ్వేం తేరగా ఇస్తున్నావా? పుట్టారంట్రా అమ్మగారు. ఏట్రా? ఏమి లేదమ్మా, మా చిన్నపిల్ల పెద్ద మనిషి అయ్యింది. పెద్ద పిల్ల పురుటుకొచ్చింది, ముసల్లేమో మంచం ఎక్కిందండి. ఇప్పుడు ఎంత కావాలరా నీకు? 5 రూపాయలు ఇప్పించండి అమ్మా. నువ్వు చెప్పిన వాటికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? తెలుసమ్మా. మీరు నాకు ఇయ్యాల్సింది ఏమీ లేదు, నా కట్టాలు తీరే కావు. మరి 5 రూపాయలు ఎందుకురా? తాగేసి బాధలు మర్చిపోదారని. తాగి మర్చిపోయే అవసరాలు రా ఇవి. సన్నాసి ఇందా ఈ డబ్బట్కెళ్ళు. దీంతో తాగినట్టు తెలిసిందో? ఏంటి గుళ్ళో హుండీలు దానాలు చేసేసి పెళ్లిళ్ళు చేస్తున్నావట? ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు సోమనాలు చేయడానా? నాతో కాపురం చేసేది ఏమైనా ఉందా? అడిగిన దానికి బదులు చెప్పకుండా వస్తావేంటి? అన్నం తినండి. నేను అడిగింది అన్నదానం కాదు, సమాధానం. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? నేను నీ మొగుడిని అని చెప్పుకునే అర్హత మీకు లేదు. కేవలం తాడి కట్టారన్న బంధంతో ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చాను. అంటే ఎప్పుడో ఏదో అనుకోకుండా ఆ సుమిత్రని. ఇంకొకసారి దాని పేరు ఇంట్లో వినపడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఇంట్లో నుంచి గంటేస్తావా? లేకపోతే అదే నా మందు పెట్టి చంపేస్తావా? నీకేం తెలియదు, నూరుకో. ఏమిటా నాకు తెలియంది? నీకు తెలిసింది అని ఎప్పుడో ఏదో చేశాడని పాతికేళ్ళగా కాపురం కడుపు లేకుండా చేసుకున్నావు. నువ్వు సుఖపడలేదు, అతన్ని సుఖపెట్టలేదు, ఇంకా ఏం బాగుందామని. నువ్వు నోరు మూసుకుంటావా బయటకు వెళ్తావా? వెళ్తానే వెళ్తా. నీ ఇల్లట్టు కేరాడతాకి నాకేం సిగ్గులేదు అనుకుంటున్నావా? వెళ్తా. చెట్టు అంత పడుకున్నాడు, నాకేం తక్కువ? నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నువ్వు మాత్రం నీ మంకు పట్టు మానకు, నా కడుపున చెడబుట్టావు కదే. అది నా గది, మీ గది ఇటు. బినామీ పేర్లతో ఇప్పటికే లక్షలు తీసుకుని నన్ను కూడా పేకల దాకా దించేశారు. ఇక నా వల్ల కాదు. ఇంకా పేకల దాకా ఎట్టకు తడిచావు కదా, ఆ గడ్డం కూడా తడుపు చెప్తాను. ఇలా నీకు ఎంత కావాలో చెప్పు, తడుపుతాను. ఏమిటో, ప్రతిసారి ఇలాగే నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే 10,000 ఇవ్వండి. నా రింగులో ఫింగర్ ఇస్తా తీసుకో. 10,000 రూపాయలు లోనికి 10,000 రూపాయలు లంచమా? నువ్వు కూడా మంగళగిరి పానకాల స్వామిలో తయారయ్యవయ్యవు. మరి మీరు మాత్రం తిరుపతి హుండీలాగా లాగేసుకోవడం లేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం?
మా బుల్లెపై గారు దుర్మార్గుడు, దొంగ, దగాకోరు, పుండాకోరు, పెద్ద డాకు, బోకు, మేకు. ఆయన ఏమనలేదు కానీ ఇక బాబు అక్కసరిగా చెప్తున్నాను, ఒక 5000 ఖాయం చేసుకో. సంత పేరాలు చేయకండి, ఫైనల్ గా చెప్తున్నాను ఓ 8000 ఇవ్వండి. ఏమిటి 8000? 8 పైసలు కూడా ఇవ్వం, అయితే సంతకం పెట్టం. సంతకం పెట్టడానికి నువ్వు ఉంటేగా ఎదవ పనులేవో చేసావని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారా? శభాస్ శభాస్ నా కొడక, కరెక్ట్ టైంలో రింగ్లో ఎలెట్టి నాకు 8000 మిగిల్చావరా సార్? సార్ నా ఉద్యోగం సార్. ఎవరా నువ్వు? నిన్ను ఎప్పుడు చూడలేదే, ఎందుకు వచ్చా? సార్ ఇది చాలా అన్యాయం సార్, ఇది చాలా అన్యాయం సార్. పాప నిరుద్యోగం కావాలరా, ఉద్యోగం లేదని చెప్పి పంపించాయి. ఏమయ్యా మాట కూడా వినయా, ఏం బాబుగారు చిప్పింగా వచ్చిండు 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 వచ్చిండు. నేను వచ్చేసాను రా అయ్యా. ఏంటిట చిక్కిపోయాకుని బెంగెట్టుకున్నావా? ఇక నేను వచ్చేసాగా నీ దగ్గరే ఉంటానయ్యా, టంకు పెట్టుకొని తీసుకొచ్చా. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? నిన్న పొద్దునేగా ఈ పెట్టేసుకుని అక్కడికి వెళ్ళావు. మరి అది కన్నపేగు, 2 పోట్లైనా 2 సంవత్సరాలాగా ఉంటది. ఏడినట్టే ఉందిలే, లోపల రావు. రెండేతయ్యా సున్నుండలు చేస్తున్నావా? ఇదిగో చూడు, నాకు మాత్రం నెయ్యి కాస్త దట్టంగా పడాలి. అదేమిటయ్యా? మీరు తీపి తినకూడదు, షుగర్ కదా. ఈ పాపిష్ రోగం ఒకటి నాకు, నమ్మా నవరాలేది. చెల్లమ్మ నా మేనల్లుడు ఎక్కడ అని రావుగోపాలరావు చెబున్న అడగని హీరో ఇంట్రడక్షన్. ఆ పల్లెటూరికి హీరో బ్యాంక్ మేనేజర్ గా బస్ లో వస్తాడు. వెంకటాపురం వచ్చింది ఎక్కడ బాబు? అడ్రస్ తెలియక అటు ఇటు చూస్తుంటే ఒక అతను కనిపించాడు. బాబు ఆంధ్ర బ్యాంక్ ఎటు వెళ్ళాలి? నేను నీకు తెలిసేమిటో? తెలియదండి. మరి తెలియనప్పుడు ఓ దండం పెట్టుకుని పరిచయం చేసుకుని అడగచ్చుగా. బ్యాంక్ వాళ్ళ బ్యాంకే వెళ్ళా. నమస్కారం అండి. ఈ ఊళ్ళో ఆంధ్ర బ్యాంక్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? చూస్తుంటే చదువుకున్న వాళ్ళు ఉన్నావు, ఇంకా ఓల్డ్ మోడల్లో దండం ఏంటయ్యా? చక్కగా ఇలా అనొచ్చుగా, బ్యాంక్ అంట బ్యాంక్. ఎలా ఏయ్ చేస్తున్నావు ఏంటి? నమస్కారం పెడుతున్నాను సార్. ఏంటి వండి చేస్తానా? 2 చేతులు పెట్టలేవు, పేద పోజ్ ఒకటి పా. అలా ఇబ్బందులు పడుతూ వస్తుంటాడే, సరిగ్గా అదే సమయంలో హీరోయిన్ అతన్ని చూస్తుంది. నిజంగా హీరోలా ఉన్నాడే, చాలా ముద్దుగా ఉన్నాడే, నాకు బ్రహ్మాండంగా నచ్చాడే. నాకు కూడా. మీ అందరికంటే ఎక్కువ నాకు నచ్చేసాడే. నీకు బాగోడే? నాకైతే బాగుంటాడు. నీకు బాగోడే? నా హైట్ కైతే కరెక్టే సరిపోతాడు. నీకు మీ మామయ్య ఉన్నాడు కదే, వేడ్చడు ఏదో పిడత ముఖం వాడు. ఇత్తడైపోద్ది, వాడిని మొదట నేనే చూశాను కాబట్టి వాడు నావాడు. కాదు నావాడు కాదు, నాకు నచ్చాడు. కాదు నాకు నచ్చాడు. కాదు ఏళ్ళొచ్చి పెళ్ళిళ్ళు కాక ప్యాంట్ కనబడితే చాలు పాయింట్లు జారేస్తారు. మనలో మనకి గొడవలు ఎందుకు గాని, మనలో ఎవరు నచ్చారో ఆ గొట్టంగాని అడుగుదాం. రండి ఇదిగో ఆగవయ్య, ఈ 5000లో 1000 పట్టుకో. దేనికి? నువ్వు మాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. ఈ 5000లో 1000 పద్మది, 1 సుబ్బలక్ష్మిది, 1 ధనలక్ష్మిది, 1 సూరమ్మది, 1 నాది. నువ్వు దేన్ని పట్టుకుంటే అది నీదవుద్ది. ఓర్ నాయనో, ఇది ఎక్కడ గొడవరా బాబు? దేన్ని పట్టుకుంటే దీంతో గొడవ? ఎందుకు వచ్చిన గొడవ? అమ్మ మొక ద్రౌపది చెలిపివే. అచ్చరే ఆంధ్ర బ్యాంక్ ఇలా వెళ్ళచ్చా? అలాగా వెళ్ళచ్చు, అచ్చి దించి వెళ్ళచ్చు. బాబు గారు ఊరు కొత్తగా వచ్చినట్టున్నారు, అమ్మూరికి ఒక కొబ్బరికాయ కొట్టాలండి, ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూస్తుంది. వీళ్ళు నీళ్ళు తీసురండి. ఏమండి సీతారత్నం గారు? ఏమండి 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 త్వరగా నీళ్లు పట్టండి. అమ్మ సీతారత్నం గారు
ఏమైందండి అలా పడిపోయారు? బీపీ ఉంది, కాస్త కళ్ళు తిరిగినట్టయి. పర్వాలేదు కదండి? పర్వాలేదు, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. సమయానికి నీళ్లు దొరకలేదు చూస్తావా? ఆలోచన తట్టి ఆ అబ్బాయి అమ్మవారికి తెచ్చుకున్న కొబ్బరికాయ పాలు కొట్టి నీళ్లు చల్లాడు కాబట్టి సరిపోయింది. డాక్టర్ బాబోయ్, కడుపు నొప్పి బాబోయ్, డాక్టర్ బాబోయ్, కడుపు నొప్పి బాబోయ్, కాపాడరు బాబోయ్, కడుపు నొప్పి బాబోయ్, కడుపు నొప్పి బాబోయ్, వందే వండి తండ్రి, కడుపు నొప్పి బాబు వందే వండి. చూన్నావు కాదయ్యా, డాక్టర్ గారు వస్తారో లేదో నుంచి చెప్ప. రైలు ఎక్కడ బాబో? ఈ పక్కనే బాబోయ్, చూపించు బాబో. ఆ బాబోయ్ బాబో మనుషులకి జంతులకి మా డాక్టర్ గారు అందరినీ సమానం చూస్తారా నాయన? నువ్వు వెళ్ళి లైన్ లో నుంచో బాబోయ్. సమరం ఇడ్లీలో విసి పోసుకోరా. ఏ క్లాస్ ఒకటే అది సార్, పేషెంట్ వెయిటింగ్ సార్. అయితే ఏంటంటే చెప్తున్నా వస్తున్నా. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్, వర్తన వచ్చండి పొడి చేస్తాను. పొడి చేస్తారా? లేవా ఇంజక్షన్ ఏంటో చూపించు. లల్లా బుజ్జి నాన్న, బుజ్జి కన్నా జిజ్జి పోసుకున్నావమ్మా, ఆమ్తున్నావురా కన్నా. ఇది కోడి సార్. మాకు తెలుసులేవే కోడని, మేమన్నా ఏమి కనుకుంటున్నావా? జబ్బేంటి? కోళ్ళ జబ్బండి. కోళ్ళ జబ్బండి. కోడికి కోళ్ళ జబ్బు రాకపోతే ఏనుగులు జబ్బు వస్తుందంట. ప్రాబ్లం ఏంటి? నాలుగు రోజుల నుంచి గుడ్డు పెట్టడం లేదు సార్. నాలుగు రోజుల నుంచి గుడ్డు పెట్టడం లేదండి. వర్రి అయిపోగా కాలిపోయికెత్తు. ఈ కాలు కాదయ్యా, కోడి కాలు. అరే ఇంత వీక్గా ఉంటే గుడ్లు ఎట్లా పెడుతుందయ్యా? దీనికి కొంచెం పోషాహారం. అరే లారా, ఇదిగా ఈ రెండు పిల్లలు వేస్తే రోజుకు రెండు కోడి గుడ్లు తినిపించు. కోడి కోడి గుడ్ల అది ఎలా తింటుంది సార్? తినకపోతే ఆమ్లెట్ వేసి తినిపించవు, అదే తింటది. నెక్స్ట్ ఏంటిది? నమతి గారమండి, వయ్య గారు. ఇది మా ఒక్క 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 ఏంటి? అదేనండి మా ఒక్కండి బాబు. ఒక్క తొక్క అంట అంటారు నీ అక్క? అదేనండి మా సిట్టరు. సిట్టరా? ఏంటి రోగం ఏంటి? గడ్డి తింటలేదా? వయ్య బాబు గడ్డి తింటలేండి వయ్య గారు. అదేనా అన్నం? అదే రెండు కేసు తింటా. మరి రోగం పెడితే వారేళ్ల కుర్రోడ్ నుంచి 20 ఏళ్ల ముసలోడు దాకా తన పెరిమిటను లైన్ వేసేస్తుంది బాబు. వయావ తగ్గితే గాని మా ఒక్కరు మా బాబు వేలుకోనట్టున్నాడు. తోకెత్తు. తల్లి ఎత్తమన్నది తోక కాదు, తోక తోక తోకెత్తని వేడి వయ్య గారు. అదేనయ్యా చెయ్యి. అయ్య బాబాయ్, ఇదేం చేస్తారా బాబాయ్? దీన్ని బాగా టెస్ట్ చేయాలి, ఇంటికి వచ్చి షూ చేస్తాను, తీసుకెళ్ళి. చిత్తమండి వయ్య గారు. రాయే ఒక్క. ఇదేం ఒక్కండి బాబు, తాగిందంతా దిగిపోయింది. అరే వెళ్ళారా రూమ్ లోకి వెళ్ళి టానిక్ పెట్టరా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. వెళ్ళమ్మా. ఏంటయ్యా కుక్క మరగట్లేదు? రెండు రోజుల నుంచి కుక్క మరగట్లేదు. మరగట్లేదా? పొగడి దివరా. బాబు కుక్కల తర్వాత చూడచ్చు, ముందు నాడు చూడండి. ఏమైందిరా? కడుపు నొప్పాడు, పొట్టు చుట్టూ చనిపెట్టాడు బాబు. బాబు అదేనా టూల్స్ టూల్స్? అది వెళ్ళి వారం వెళ్ళండి. వారం అయిందా? వంగు అయ్య బాబు ఎందుకంటే వంగు సరిగ్గా వంగు, ఇంకా వంగు, కొంచెం కొంచెం కింద వంగావా, వంగావా కదా. సరేని ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు. అత్తయ్యా, ఓ అత్తయ్యా,
తినడానికి ఏమున్నా ఇంట్లో? రవేరా, నాలుగు రోజుల నుంచి మనిషి పత్తాలేవు, ఎక్కడికెళ్ళావు? వచ్చి అవన్నీ చూడాలింటి. నిన్న ఓ కొడుకును కనిపెట్టేస్తుంటే ఏకంగా వచ్చి ఇక్కడే ఉండేదానిగా. నీకు మొగుడు చాస్ ఎక్కువైపోయింది. అవదా ఏంటి మరి, ఒకటా రెండా, 18 ఏళ్ళు వచ్చి పడ్డా ఒంటి మీదకి. ఏడ్చావు కాని, ఆ డబ్బాలో పూతరేకులు పెట్టాను, వెళ్ళి తీసి తిను. పూతరేకులా? అమ్మా, రా బాబు. ఏంటిలా వచ్చా? మీ ఇంట్లో పోర్షన్ అద్దెకుందంటారు. ఉంది బాబు, లోపలికి రా. ఆగు. ఏం కావాలి? ఇల్లు. మేము ఇల్లు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నావా? మేము అమ్మం. కొనడానికి కాదు, అద్దెకుండానికి. ఏ ఊరు మంది? వైజాగ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఊరు ఆంధ్ర బ్యాంక్ లో దోపిడీ చేయడానికా? కాదు, ఉద్యోగం చేయడానికి. ఏ ఉద్యోగం? ఏమన్నా ఉద్యోగమా? మేనేజర్. ఏంటి నువ్వా? జీతం ఎంత? 9,000 ఇస్తారా? 3 నెలలకి ఇస్తారు. అంటే నెలకి బోర్డు 3,000 అన్నమాట. ఏ బంగ, ఏమిటా మాటలు? నువ్వు లోపలికి రా బాబు. ఇదిగో అబ్బాయి, పెట్టు పుట్టు వచ్చేస్తున్నావు, కండిషన్లు తెలుసా? ఏమిటవి? అద్దె ఫస్ట్ కల్లా ఇచ్చేయాలి. గోడకి మేకులు కొట్టకూడదు, ఉన్న మేకులు పేకూడదు. ఇంటి ముందు కళ్ళాపు తల్లి రోజు ముగ్గులు పెట్టాలి. మంత్లీలు వీక్లీలు అన్ని కొంటుండాలి. మేము చదవడానికి, నువ్వు చదవడానికి కాదు. మంగా, నువ్వు నోరు ముస్తావా లేదా? నీకేం తెలియదు అత్తయ్యా, ఈ పట్టణం వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అది సరే కానీ నీ లగేజ్ అబ్బాయి. ఇదిగో ఇది కాదయ్యా, అదే పిల్ల తెల్ల గొర్రె మేక ఆవు దూడ. అది సరే కానీ నీకు పెళ్ళిందా? ఇక పడతాయి నీ కుడాయిట్టు. నువ్వేమనుకో బాబు, నా మేనకోడలు, పుట్టి అల్లరి పిల్ల. నువ్వు వచ్చి వెళ్ళి చూసుకో. ఎక్కడికొచ్చి పడాలో అక్కడికొచ్చి పడ్డావు. రేపటి నుంచి నీ పని ఇత్తడే. ఇదే బాబు ఇల్లు. చాలా బాగుందండి. నువ్వు ఒక్కడివే వచ్చావు, మీ వాళ్ళెవరు? అమ్ముందండి, వైజాగ్ లో టీచర్ ఉద్యోగం చేస్తుంది, రావడానికి కుదరదు, నేను ఒక్కడే ఉంటాను. మరి నీ భోజనం అది? ఏం ప్రాబ్లం లేదండి, అన్నం కూరలు పచ్చళ్ళు పొడులు వేపుళ్ళు ఇవన్నీ చేయడం వచ్చా? కాదండి, అవన్నీ ఎలా చేయాలో ఈ పుస్తకంలో ఉన్నాయి, చూసి చేయడమే. గొప్ప పని చేసావులే, ఈ పూటకి నేను పంపిస్తాను. ఈ ఒక్క పూటకేనండి? సారీ అండి, పొరపాటున. నువ్వు తింటానండి, రోజు పంపిస్తాను. థ్యాంక్ యూ అండి. ఇదేమిటి ఇష్యూ చేసిన ఇన్ని లోన్స్ లో ఒకదానికి రీపేమెంట్ వచ్చినట్లేదు? వసూలు అవడానికి అవన్నీ ఊళ్ళో వాళ్ళు తీసుకున్న లోన్స్ కాదండి బాబు, వాళ్ళ పేరు మీద కార్పొరేట్ బిల్ అబ్బాయి తీసుకున్న లోన్స్. నమస్కారం. నమస్కారం. ఏమిటిది? మీ తృప్తే మా ధ్యేయం. ఎవరు మీరు? ఈ నా పిఏ అండి, పేరు సత్యపండి అండి. నేను ఇది ఓనర్ అండి, పేరు గారపాటి బుల్లెబ్బాయి అండి. ఇంట్లో వాళ్ళ అమ్మగారేమో విల్లిగా అంటారండి, ఊళ్ళో వాళ్ళు మాత్రం యదవ, అవత, సన్నాసి, తీనాసి, ఏబ్రాసి, పిసిని కొట్టు, దరిద్ర కొట్టు, చెప్పు తీసి కొట్టు అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ముద్దుగా పిలుస్తారండి. వెంకరేమని ఎవరు? ఏం లేదు మేనేజర్ గారు, కొత్తగా వచ్చారు కదా, ఓసారి కనపడి హలో అని చెప్పి వెళ్తాను వచ్చాను. ఇది దాచిపెట్టు. ఎంత? 5,000. నేను చెప్పలా ఎటువంటి వాడైనా ఎక్కడ నోరేస్తాడని. ఇదిగో. ఓ చూసామంట్రా, లంచానికి కూడా రసీదు ఇస్తాడు. ఇది నిజాయితీ అంటే. హలో, ఈ రసీదు లంచానికి కాదు, మీ ఇన్స్టాల్మెంట్. అబ్బే, ఇది ఇన్స్టాల్మెంట్ కాదు, నీ పర్సనల్ పేమెంట్. బ్యాంక్ ఇస్తుంది నా మంత్లీ పేమెంట్. అది బ్యాంకు పనులకి, ఇది నా పనులకి. గవర్నమెంట్ ఉద్యోగి పర్సనల్ పనులు చేయకూడదు, ఇక మీరు వెళ్ళొచ్చు. అది కాదండి, ప్లీజ్. బంతి పూలు అంటే? పూలు అడగలేదు, బయటికి వెళ్ళమంటున్నాడు. ఆగు. ఇదిగో వద్దని చెప్పానా? నీకే చెప్పేది. చెయ్యదు.
కలవరిస్తున్నట్టుంది. పడలు కొట్టేసి ఏంటా పాడు పనులు? చైతి వద్దు రావద్దు, ఇత్తడై పొద్దంతే దొంగలా వచ్చి పక్కన పడుకుంటావా? సిగ్గులేదు లే లే తోసేసావేంటే? నిన్ను తోడమేమిటి, వాణ్ణి కదా నేను తోసింది. వాడా ఎవడే వాడు ఉన్నాళ్ళే ఒక గొట్టంగాడు కళ్ళకొచ్చి తెగ రెచ్చగొట్టేశాడు. ఇంకొంచెం ఉంటే ఇత్తడైపోయేది. అమ్మా అమ్మా ఎవడా నీ కళ్ళకొచ్చింది? ఏ రాకూడదా, ఎన్నాళ్ళైంది నేను పెద్ద మనిషి? ఆహా ఎన్నాళ్ళైంది? మొన్న అట్ల తద్దికి 5 ఏళ్ళైంది. అవునా, నీకు పెళ్ళెప్పుడైంది? 13 ఏట చేశారు. నాకు ఇప్పుడు ఎన్నేళ్ళే? 18 ఏడు. మరి నేను ఏం పాపం చేశానని ఇప్పుడు దాకా నాకు పెళ్లి చేయలేదే. అయ్యో పిల్ల పెళ్లికి ఎదిగింది, దానికి ఓ మొగుణ్ణి కట్టి పడేస్తే దాని ఏడిపోయేదో అది ఏడుస్తుంది అన్న ఇంకిత జ్ఞానం ఉందా నీకు నీ కొడుక్కి? 7 వస్తే సరికాదే, పెద్ద మనిషి అవగానే పెళ్లి చేసేస్తే ఈ పాటికి 2 బిడ్డలకి తల్లిని అయ్యేదాన్ని. ఓ బిడ్డను వాడించుకునేదానివి, ఓ బిడ్డకి నేను పాలించుకునేదాన్ని. అయినా మిమ్మల్ని అనుకుని ఏ లాభం లే. ఏదో సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి కాలు జారడం ఎందుకు అని కలలతో సరిపెట్టుకుంటున్నాను. ఇక లాభం లేదు, ఏ పడుకో కాలో తెచ్చుకోవాల్సిందే, మీ రోగం కుదర్చాల్సిందే. శుభ్రంగా మొగుడు పక్కన వెచ్చగా పడుకోవాల్సిందని నీ పక్కన పడుకునే కర్మ పట్టింది నాకు. రా వచ్చి పడుకో, కాలేసుకుంటాను. ఏడయ్యా ఎక్కడ ఎక్కడ మీ మేనేజర్? ఏమిటమ్మా అసలు మనిషి ఎక్కడ? ఏంటి ఇక్కడ దాక్కున్నావు? లే బయటికి రా, ఎత్తడైపోద్దంటే. ఏమిటమ్మా అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో ఆ పెద్ద మనిషిని అడగండి. ఏం జరిగింది సార్? గండు పిల్లలు అలా మిడిగుట్లేసుకుని చూస్తావే, ఏం చేసావో చెప్పు. నేనేం చేశాను? అర్ధరాత్రి నా బెడ్రూమ్ లోకి వచ్చి. ఏమిటి బెడ్రూమ్ లోకి వచ్చేసారా? ఆ తర్వాత ఏం చేశాడో అడగవయ్యా. ఆ తర్వాత ఏం చేశారు సార్? నా మంచం మీదకి వచ్చి కూర్చున్నాడు. అందరితో ఆగితే పర్వాలేదా? ఒంటి మీద ఇదిగో ఇక్కడ ఇక్కడేశాడయ్యా చెయ్యి. చెయ్యే పదాన్ని సరిపెట్టుకున్నాను అన్నయ్య గారు, అంతే లటుక్కునే పెట్టేశాడు ఈ బొగ్గ మీద ముద్దు. అమ్మా ముద్దా పెట్టే ఉంటాడు, వయసులో ఉన్నాడు కదా. అన్నయ్య గారు ఆ టైంలో గాని మా మామ రాకపోతే అది కూడా ఏది రేపు అది కూడా చేసేసేవాడు. చేసేసే ఉంటాడు, వయసులో ఉన్నాడు కదా. ఏయ్ ఏమిటి వాగుతున్నావు? నేను నీ బెడ్రూమ్ లోకి వచ్చి ముద్దెట్టానా ఎప్పుడు? రాత్రి కళ్ళు. ఏంటి కళ్ళోనా? అదిగో అదిగో చూసారా కలలోనా అని ఎలా ఫీల్ అయిపోతున్నాడో. అంటే నిజంగా చేసేయాలనేగా ఇతను ఉద్దేశం. చెయ్యొచ్చయ్యా తప్పులేదు పెళ్లి కాని వాడైతే, కానీ పెళ్ళయ్యి 4 బిడ్డల తండ్రి అయ్యి. అలాగైతే తప్పేనండి. నువ్వు ఊరుకోవయ్యా, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఇంకా పెళ్లి కాలేదా? లేదు. రంగమత్త, అనసూయక్క, సీతమ్మదయ్య, చెల్లాయమ్మ, ఇది విన్నారా? ఏమిటి? కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ కి పెళ్లి కాలేదు. అలాగా, అయితే మా మనవరాలని ఇచ్చి చేస్తాను. మనవరాలకి ఇచ్చి చేస్తావా? పోనీ నువ్వే చేసుకోకూడదు. మా ముసలోడు ఒప్పుకోడేమోనే సిగ్గు లేకపోతే సరి వాడు నా మొగడు. నా మొగుడే బ్రహ్మచారి, నేనే కన్యాకుమారి. నీ పక్కనున్న బోడుగాడి నిన్నెదుక్కుంటా వచ్చిన యాడగాడు ఈడే నీ మెల్లో తాలి కడతాడు
నీ ఒళ్ళో తల పెడతాడు, నీ ఊపుకు భగ్నం వేస్తాడు, ఉయ్యాలకి పాపనిస్తాడు, ఇది ఎరుకలసాని మాట. పొట్టు చూస్తే పొడుగు నాకు తెలిసి వచ్చింది, పొట్టు కింద చీర కట్టు అలిసిపోయింది, ఆడి చూపు కన్నె వయసు కోపు పెట్టింది, రేపునైనా చేయమంటూ రెచ్చగొట్టు. వెరీ గుడ్, రే సంబరం, స్టడీ స్టడీ ఉండరా. ఏంట్రా ఇది, కుక్కలా నాకడం ఏంటి, ఈ మూలు కూడా ఏంట్రా. ఏంట్రా ఇది, కొంప మునిగిందని బాబు. ఏమైందిరా, నిన్న కుక్క చేసి ఇంజక్షన్ ఇడికి పొడిచేశారు, అందుకే కుక్క శాస్త్రం. నిజమా, అయితే టెస్టింగ్ చేస్తానండు. అయ్య బాబాయ్, నిజరా ఇడు కుక్క అయిపోయాడురా. ఇప్పుడు ఏం చేద్దామండి, ఈ జన్మకి ఇంతేరా పాపం. దండాలు వయ్యగారు. ఒక్క ఇలా వచ్చావంటే నేను ఇచ్చిన సుదు పనిచేయలేదా? ఎందుకు పని చేయలేదు, ఇప్పుడు నాకు 60 నుంచి 60 ఏళ్ల వరకు వందరూ పెనిమిట్లా కాదు, వన్న దమ్ముల్లా కనిపిస్తున్నారు. నా పెనిమిటి కూడా వన్నలాగే కనిపిస్తున్నాడు. చిచ్చి తప్పు తప్పు, భర్త అన్నలా కనిపించకూడదు, అందరూ అన్నదమ్ముల్లా కనిపించినా ఒక్కడు ఒక్కడు మాత్రం మొగుళ్ళ కనిపించాలి. కనిపిస్తున్నారుగా. ఎవరు? మీరే. అమ్మో వద్దు, నా పాకీజా నాకుంది. ఉంటేమేవయ్యగారు, నాకు మాత్రం లేడా నా పేరేమిటి? వద్దు, నా పాకీజాకి నేను భర్త కావాలనుకుంటున్నాను. వద్దు, నేనే మీకు పెళ్ళన్నవ్వాలనుకుంటున్నా. అమ్మో ఎక్కడికి తప్పించుకుపోతారు అయ్యగారు. ఊరిని ఒక్క రేపు తెస్తావేంటి,
మర్యాదగా నుంగిపోతే చెయ్యను, లేకపోతే సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు, లేకపోతే ఇది నా బతుకు కుక్కలు చెప్పిన ఇస్తారు చేసేది. దీన్ని నమ్మటానికి లేదు, ఈ మందులన్నీ తీసి కరాట పెట్టి పట్టించేయండి రా. ఏమైందంటావేంట్రా, కాసేపట్లో నా బతుకు బుగ్గ అయిపోయి ఉండేది. అబ్బో నామే చెయ్యెత్తుతాడా యదమా, అందుకే అన్నారు కోరి పెట్టే కొడుకు కన్నా కూడెట్టే కూతురున్నాయమని. నాకేం తక్కువ, ఊళ్ళో పెట్టి చూసుకుంటున్నా నా కూతురు. అమ్మాయి ఏంటే పాపలు చేస్తున్నా? మేలుడు గారి పుట్టినరోజు. అవును కాదు, ఇన్ని చేసేదానివి కాపురం చేయడానికి ఏంటి? నాలుగు రోజులు ఇక్కడ ఉండాలని వచ్చావా? ఎందుకే అట్ట కసురుకుంటావు? అసలు ఎన్నాళ్ళిట్ట నువ్వు చిన్నదానివైతే తిట్టో కొట్టో చెప్పేదాన్ని. అమ్మమ్మ కావలసిన దానివి అమ్మవ్వ కూడా కాలేదంటే ఈ అమ్మ పడే బాధ నీకేం తెలుసు? అమ్మ సీతారత్నం, పట్టింపులు రెట్టింపులు చేసుకోకే. ఇదిగో అనవసరంగా నన్ను అతనేదో తప్పు చేశాడని అదే పట్టు కూర్చొని నువ్వు తప్పు చేస్తున్నావే. ఊరందరి తప్పుల్ని సరిదిద్దే సీతారత్నం గారు తప్పు చేయడం ఏమిటి మామగారు? మా కర్మ నాయన, ఏం చేస్తాం? మా అల్లుడు తండ్రికి మా ఆయనకి ప్రాణ స్నేహం. అల్లుడు తండ్రి తావు బతుకుల్లో ఉండి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని కొడుకును బలవంత పెట్టాడు. కానీ అతను అంతకుముందే ఇంకొక అమ్మాయి మెళ్ళు అనుకోకుండా తాళి కట్టాడు. ఆ విషయం తండ్రికి చెప్పలేక, తండ్రి చివరి కోరిక కాదనలేక పాపం జరిగిందంతా నా కొడుక్కి చెప్పాడు. ఆ వెధవ చెల్లయికి అంతా చెప్పి ఒప్పించానని అబద్ధమాడి కట్నం లేని సంబంధం కాదా అని, డబ్బు ఖర్చు తప్పుతుందని పెళ్లి జరిపించాడు. మొదటి రాత్రి అల్లుడు జరిగిందంతా అమ్మాయికి చెప్తే, పెళ్లికి ముందే చెప్పకుండా ఇంత ద్రోహం చేస్తావా అని తిట్టి గదిలోంచి నేర్చేసింది. ఇద్దరూ కలిసి నాటకం ఆడారంటూ అన్న మీద కక్ష కట్టి ఇటు మొగుణ్ణి పక్కకు పెట్టి అల్లా బతుకుతుంది. ఈ ముసలిది ఇలాగే వాగుతుంటుంది, నీకు అన్నం పెట్టాను రా. ఏమండి, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏమిటి? మా అమ్మ దగ్గర లేని లోటు తీరుస్తున్నారు, నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? అమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పరే. ఒక బిడ్డకి తల్లి ఇలా తినిపిస్తుంది బాబు. అమ్మా, కోత కిందకి దించండి, ఇంకోత దించండి, చాలా కోత సైకిల్ లేపండి, ఇంకోత అక్కడ సెంటర్ తీసేయండి. ఏంటి వేషం? రైతు బిడ్డను కదండి బాబు. నీకేం పని పట్టలేదా? ఎందుకు వచ్చావు? బ్యాంక్ పని మీద వచ్చానండి బాబు. కాగితం పెట్టుకుంటే తమ కాడ లోన్లు ఇస్తారట కదండి. అవును ఇస్తాం, ఎవరికి కావాలి? ఏంటి లోనా అండి? నాకేనండి. ఎక్కువ వద్దండి, ఓ 2 లక్షలు ఇస్తే చాలండి. 2 లక్షల దేనికి? అయ్య బాబాయ్ ఇది చెప్పదండి, నాకు సిగ్గేస్తుందండి. అయితే నోరు మూసుకుని ఇంటికి వెళ్ళండి. అయ్య బాబాయ్ అయితే చెప్పేస్తానండి. చెప్పేయమంటారా అండి? చెప్పేయండి. గేదెలు కొనుక్కోటానికి పందుల్ని కొనుక్కోటానికి లోన్లు ఇస్తారట కదండి, ఆ టైప్ లో నాకు కూడా ఇస్తే. ఇస్తే ఓ మొగుండి కొనుక్కుంటానండి. మొగుండి కొనుక్కోడానికి లోన్ 2 లక్షలు? ఆయ్ మరి నా కాబోయే పెనివిడికి బ్యాంక్ ఉద్యోగం కదండి, 3 ఏళ్ళు చేతమండి, లక్షతే గాని రాడండి. ప్రతిమా లచ్చెట్టి కాలం ఒడ్డి ఇల్లు కట్టి ఫ్యామిలీ చేసుకుంటారానండి. ఇది ఎక్కడ నాటికేశారా బాబు? ఇలా ఇది బ్యాంకు, పిచ్చి పిచ్చి వేషాలు వేయక వచ్చిన విషయం చెప్పు. ఏం లేదు పిల్లడా,
నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసి నా వయసులోకి ఇచ్చేసావు. పైపిచ్చు డ్రీమ్స్ లో కూడా వచ్చి నా గుండెల్లో చిచ్చు పెట్టేశావు. కాబట్టి నీది నాకు ఇచ్చి నాది నీకు ఇచ్చేస్తాను. అమ్మో ఏంటి మనసు, అది ఇచ్చేసావు అనుకో, నువ్వు నేను సాంగ్ వేసుకొని శోభనం చేసేసుకొని తెగ రిచ్చిపోదాం. నువ్వు అర్జెంట్ గా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదంటే శోభనం కాదు సున్నం చేసేస్తాను. నువ్వు మరేదాకా వెళ్తావా గెంటించమంటావా? ఏంటి గెంటిస్తావా? ఓయ్ మన సంగతి తెలియదు అనుకుంటాను, ఎత్తడైపోద్దంతే. ఏంటి మన పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం? ఈ షరపని తీసుకురా. ఇలా మర్యాదగా చెప్పచ్చు కదా వెళ్తాం. వస్తా అబ్బా. ఏమండి వదలండి, అన్నయ్య గారు వాళ్ళు చూస్తున్నారు. అబ్బా మీకే చెప్పేది, వద్దండి, అందరు మనల్ని చూస్తున్నారు. వదలండి, ఏమండి చెప్తే వినిపించుకోరండి, వదలండి. అబ్బా అన్ని చెప్పి పనులే. ఇదిగా ఏడు పేలుతున్నా. 6 గంటలకు కలుసుకుందామా? ఎక్కడ? నీకే మతిపోయిందా? అప్పల రాజు గారు గడ్డి పెట్టి చాటునా. ఇదిగో నిన్ను అన్నట్టు మలుపులు తేవడం మర్చిపోకండి. ఏం లేదన్నయ్య గారు, బయటలో ఉన్నాం కదా, లవింగ్ చేసేసుకుంటున్నావు. చేసుకోండమ్మా చేసుకోండి, బాగా చేసుకోండి, చేసుకుని వేసి కూర్చోని. అంటే బుల్లెబ్బాయి మీ పేర్ల మీద లోన్లు తీసుకుని మిమ్మల్ని పనివాళ్ళుగా చేసుకుని మీరు అనుభవించాల్సింది తను అనుభవిస్తున్నాడన్నమాట. సరే వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, మీరంతా నేను చెప్పినట్టు చేయండి. ఏంటన్నా దుక్కి దున్నకుండా రాయబారం కృష్ణుడిలాగా ట్రాక్టర్లు ఎక్కడ నిగరదనుకోకున్నారు? ట్రాక్టర్ కిరాయి ఎంత ఇస్తారో చెప్పండి, దున్నుతాం. నా పొలంలో దుక్కి దున్నడానికి నా ట్రాక్టర్లకు నేనే డబ్బులు ఇవ్వాలా? అదేంటండి మా ట్రాక్టర్లు మీ అంటున్నారు? మీ ట్రాక్టర్లా? ఏం కాదా, వాళ్ళ పేరు మీద కదా బ్యాంక్ లోన్స్ తీసుకుని ట్రాక్టర్లు కొన్నది. కొంటే ట్రాక్టర్లు ఆలయ అయిపోతాయా? మరి మీవి అవుతాయా? అయితే ఇన్స్టాల్మెంట్స్ కట్టండి. కట్టకపోతే ఈ ట్రాక్టర్లు పట్టుకుపోయి ఆ డబ్బైతే మేమే కట్టుకుంటాం. మీరు తీసుకెళ్ళండి. వెళ్ళండి. బుల్లెబ్బాయి గారు, వీడు అరస చూస్తుంటే మీ యదవ సంపాదన అంతా ఎవడి దాడికి పంచిపెట్టేసేలాగా ఉన్నాడు. మీరు ఇట్టాగే ఊరుకుంటే బురమొండ సంతలో కావడేసుకుని పొల్లకాయలు పొల్లకాయలు అంటే అమ్ముకోవాల్సిందే. కడుపులో అంత బాగుంటలేదురా, ఎదవరం అంటాదు ఉంచుకోండి, క్లీన్ అయిపోతా. ఏంట్రా పొద్దున్నే గొడ్డ నిప్పుతున్నారు నీళ్ళకా? కాదండి మా ఇళ్ళకే. మీ ఇళ్ళక? ఈ గేదెలు మా ఇళ్ళంట కదండి. మీవా? ఈ గేదెల మీద లోన్లు మా పేర్ల మీద తీసుకున్నారంట కదండి, బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు. చాలా సాయం చేశారండి బాబు. చదవడం రాయడం రాని అమ్మాయికి పెదవులం కదంట్రా, అందుకే చేశారు. మరి ఏంటి అనుకున్నాం మనం ముళ్ళు ఇబ్బాయి గారంటే? అయ్యగారండి మొత్తం గేదెలు తోలిపోతున్నామండి, రేపటి నుండి తమరికి పాడి ఉండదు, పాలు కావాలంటే కొబ్బరి ఎట్టండి, పోతాం లీటర్ 7 రూపాయలేనండి పదండ్రా. ఈ బ్యాంక్ మేనేజర్ గారు ఎవడో గాని మీకు రింగులో ఫింగరేనండి బాబు, రేపటి నుంచి పాడాలకు పేడ మీకు. ఏం చేస్తున్నారా? కళ్ళు కనపడలేదా అండి? కొబ్బరి తోటలో జీడి పిక్కలు వంగ తోటలో పనస గింజలు ఏరుకుంటున్నామండి. గుడ్లు ఏమన్నా కావాలేటి? వద్దమ్మా కోడి పెంట ఎత్తుకుందామని వచ్చా. కోడి పెంట ఏం చేసుకుంటారు? ఈ పేసుకు రాసుకుని గ్రామరు ఎంచుకుందామని. ఇంకా నయం రుత్తుట కానలేదు. అంటే మా అయ్యగారు అడ్డమైన పెంట తింటారు, పెంట పనులన్నీ చేస్తారు, పెంట ముఖం వేసుకొని పెంట మీద కుక్కలా బతుకుతారు అనేగా మీరు అనేది. అలా కాలేదు కానీ నువ్వు ఎరా, ఈ కోళ్ళపారానికి ఓనర్ని నాకు వంగి వంగి దండాలు పెట్టాల్సిన కూలోళ్ళు మీరు నా ముందే కుర్చీ వేసుకుని కాలుపుకుంటూ ఏంటి ఇలా వచ్చా అని క్వశ్చన్ వేస్తావా? ఎంత ధైర్యం రా నీకు. క్షమించను బాబు, ఎన్నాళ్ళు మాకు తెలవక కూలేదోలా పనిచేశాం. మా పేరు మీద బ్యాంక్ లోన్ తీసుకుని పారం పెట్టారంటగా. వీళ్ళకు కూడా తెలిసిపోయిందనమాట, డైవర్లు ట్రాక్టర్లమై అన్నారు, పాలేలు గేదెలమై అన్నారు, వీళ్ళు కోళ్ళుమై అంటున్నారు. అమ్మో ఈ లెక్కలు చూస్తుంటే మనం బేనామీ పేర్లతో సంపాదించిన ఆత్మన్నీ గోయిందో గో. పచ్చకాయ రింగులో ఫింగర్లని బయటికి దీకినన్నా.
మర్యాదగా చెప్తున్నాను, బయటపడి. వెళ్ళకపోతే లేచిపోతాయి. నా రింగులో ఫింగర్ కరెక్ట్ టైంకి వచ్చారా? ఏంట్రా, ఏం చూసుకుంటారు మీకు ఇంత ధైర్యం? మా కోలఫారం చూసుకుని కొట్టడం కాదే మిమ్మల్ని. వాళ్ళ మీద చెయ్యి పడిందో పగిలిపోద్ది. ఓహో, నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పడమే కాదు, పది మందికి మేలు చేసిన వాడిపోయావు. నువ్వు చేసిన మంచి పనులన్నీ ఒక్కొక్కరే వచ్చి నాతో చెప్తూ ఉంటే వాళ్ళంతా నన్నే మెచ్చుకుంటున్నంత ఆనందంగా ఉంది. నువ్వు నాకు నోటీసు పంపిస్తావురా? మా రూల్స్ ప్రకారం అందరితో పాటు మీకు పంపాము. 2 ఏళ్ల క్రితం మీరు 4,000 బ్యాంకులో లోన్ తీసుకున్నారు కదా? అవును, తీసుకున్నాను. దేనికి? 2 ఆవులను కొందాం అనుకున్నాను, కొనలేదు. మరి ఆ డబ్బు ఏం చేశారు? తాగేశాను రా. బ్యాంకు డబ్బు బ్యాంక్ కట్టాలి కదా. ఓహో, కట్టకపోతే యాక్షన్ తీసుకోక తప్పదు. అయితే నీకంటే ముందు నేనే యాక్షన్ తీసుకుంటాను రా. పోరా బయటికి, వెంటనే ఇల్లు ఖాళీ చేయరా. ఆ మాట అనడానికి మీరెవరు? ఈ ఇల్లు నాది. ఓహో, అయితే ఇంట్లో వాడుండాలో నేనుండాలో ముందు తెలుసు. అంత ఇబ్బందిగా ఉంటే తప్పకుండా వెళ్ళొచ్చు. అంటే వాడు నీకు నాకంటే ఎక్కువ, నేను నీ మొగుణ్ణి అని మీరనుకుంటే చాలదు. నేను కూడా అనుకోవాలి. సత్యంలో పడుకుంటావా? సత్యం అనుకోను. ఎక్కువగా సాగదీక, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. సరే, వెళ్తాను లోపలికి. మీ భార్యాభర్తల మధ్య నేను అడ్డుకోవడం నా కారణంగా మీ మధ్య స్పర్ధలు ఏర్పడటం నాకు ఇష్టం లేదు. మా ఇద్దరి మధ్య స్పర్ధ నువ్వు రావడంతో పుట్టలేదు. నువ్వు వెళ్ళగానేది చావటానికి దీనికి వేర్లు 25 లోతున ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు వచ్చాకే మా ఇద్దరి మధ్య గొడవలు తగ్గాయి. అయినా నిన్ను వెళ్ళొద్దని చెప్పే హక్కు నాకు లేదు. ఎందుకంటే నువ్వు ఇంటికి అద్దెకొచ్చిన వాడివి, నేను నీకు ఇల్లు అద్దెకిచ్చిన దాన్ని. మన ఇద్దరి మధ్య సంబంధం అంతేననుకుంటే నువ్వు బయటకు వెళ్ళినా లోపలికి వచ్చినా నీ ఇష్టం. అంతకన్నా ఎక్కువే అనుకుంటే లోపలికి వెళ్ళు. Oh, my God.
చూడండి అమ్మా, నువ్వా? ఏమిటమ్మా ఇలా వచ్చావు? బ్యాంక్ మేనేజర్ గారు. ఏమిటమ్మా మాటలు, రా కూర్చో. ఏమైనా ఉంటే నన్ను పిలిపించచ్చుగా. నేను బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడాలి. అబ్బా, ఏం తీసుకుంటావు? కాఫీ కూల్ డ్రింక్? నేను బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడాలి. చెప్పండి. నేను సూర్యారావు గారిని. మా వారు మీ బ్యాంకులో 4,000 లోన్ తీసుకున్నారు. నిన్ననే నోటీస్ అందింది. సమయానికి చేతిలో డబ్బు లేకుండా పోయింది. ఈ గాజులు తీసుకుని మీ లోన్ చెల్లబెట్టుకుంటే 4-5 రోజుల్లో డబ్బు తీసుకొచ్చి విడిపోతాను. ఏమండి? నువ్వా? ఏమిటయ్యా అక్కడే నిలబడిపోయావు? లోపలికి రా. నేను హౌస్ ఓనర్ సీతారత్నం గారితో మాట్లాడాలి. నీ పిలుపు చాలా వింతగా ఉంది. బ్యాంకులో మీ ప్రవర్తన కంటే వింతగా ఉందా? అది బ్యాంకు. నీ పై అధికారులకు నువ్వు సమాధానం చెప్పాలి. చేతి గాజులు తీసి లోన్ తీర్చాలా? అంటే సమయానికి చేతిలో డబ్బు లేదు. నేను లేనా? అంటే నీ దగ్గర. అవునులేండి, మీకు నాకు ఎవరి సంబంధం? మీరు మీ ఇల్లు అద్దెకిచ్చారు, నేను మీ ఇంటికి అద్దెకి వచ్చాను. పిచ్చి వెతమని అది తెలుసుకోలేక నిన్న మీ ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా లోపలికి వెళ్ళాను. క్షమించండి. అమ్మా, మన సంబంధం అంతే అనుకుంటే ఇన్నాళ్ళు నీ ఇంట్లో నేను తినడానికి ఎంత ఇందులో లేక బిల్లు చెల్లిస్తాను. అంతకంటే ఎక్కువ అనుకుంటే మాత్రం ఆ చేతులు ముందుకు చాపు. తండ్రి కాబోతున్నావా? అయ్యి బాబోయ్, ఆపరేషన్ చేయించుకున్నాక నే తండ్రి నట్టవుతాను. అబ్బా, మీ ఆవు నీళ్ళు వస్తుందయ్యా. నీళ్ళు వస్తుందా? అదేనయ్యా చూడు తీంటున్నారు. చూడు బాబు, ఈ సమయంలో ఈ చిట్టి తల్లి బెడ్ రెస్ట్ చాలా అవసరం. బరువు పనులు అవి చేయించకూడదుమా. రోజుకు 2 పూట్ల 2 బకెట్ల హార్లిక్స్ పెట్టించాలి. ఏంటి? 2 బకెట్ల హార్లిక్స్? చెప్పరా. హార్లిక్స్ అంటే కుడితయ్యా. అది తీసుకెళ్ళు. భాషతో చచ్చిపోయి చెప్పింది అర్థమైతే అవదు. కేసండి. ఏమిటారా, ఈ ఊరు వాళ్ళ మర్యాదలే వేరు. జున్నుపాలు ఏమిటా? జున్నుపాలు ఏంటండి, ఒంటేలు తెమ్మన్నారు కదా. ఒంటేలా? ఇది అది ఇదే. హాయ్. ఓరే గాడిద కొడక, శాంపుల్కి 2 బొట్లు పట్టుకురారా అంటే 2 బిందెలు తీసుకొచ్చావేంట్రా? ఊళ్ళో కాదండి, నాదేనండి. వ్యాధి కదండి. అరే, ఇది తీసుకెళ్ళి చెప్పారు. నాతో పెట్టుకోకే, కుక్కల్ని చూపుతా. మీరు ఈ సీట్ లో కూర్చున్నారేమిటి? క్యాషియర్ సెలవు పెట్ట. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నన్ను తృప్తి పరుస్తావని. నీకే మద పిచ్చ కనబడినా? మద పిచ్చ? ఓయ్, ఎత్తడైపోద్ది. నేనేం అలా తప్పదని అనుకున్నావా? లేకపోతే ఏమిటా మాటలు? ఆ రాతల మాటలు దాని ప్రకారం నన్ను తృప్తి పరచండి. సరే, ఏం చేయాలి? నా బంగారం మీద లోన్ ఇవ్వండి. ఏమిటిది సిగ్గు బిళ్ళ? సిగ్గులేదు ఇలాంటి వస్తువు తాకట పెట్టడానికి. మర్యాదగా మాట్లాడు, ఇది మా ఇంట్లో 3 తరాలుగా వస్తుంది తెలుసా, తీసుకో. ఒంటి మీద అన్ని వస్తువులు పెట్టుకుని ఇదే తాకట పెట్టాలా? మా ఇష్టం. ఏ, ఇది మా
మాత్రం బంగారం కాదు. కావాలంటే గీటెడు చూసుకో. ఎంత వస్తుందో ఇవ్వు. దేనికి నీకు డబ్బు? మన పెళ్లికి మంగళసూత్రం చేయించుకుందామని. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. అలాగా పొద్దుపోయాక గడిమిడి చాటుకొచ్చేనా? వద్దు, వద్దు పోకుండా గోదారి కట్టుకురా. వస్తాడు రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు. అమ్మ దొంగ వచ్చేసా? ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో అర్థమైపోయింది. చక్కగా ఇక్కడైతే మనం ఏం చేసుకున్నా ఎవ్వరూ చూడరని కదా. చేసుకోవడం అంటే గుర్తొచ్చింది, మనం సోఫరం ఎక్కడ చేసుకుందాం? దొడ్డి పట్ల గోదావరి రేవు నుంచి అరటి తప్పేసుకెళ్ళి అంతర్వేది బీచ్ లో చేసుకో. కుందావనలేవు? అనలేను. పెళ్లి ఇంకో దాంతోను, సోఫరం నీతోను బాగుండదు. ఏంటి, పెళ్లి ఇంకో దాన్ని చేసుకుంటావా? అవును. మాకేం పని లెక్కలు వచ్చేసావు అనుకుంటున్నావా నిన్ను? చూడు, మన పెళ్లి జరగదు అది చెప్పడానికి నేను ఇక్కడికి పిలిచాను. ఏ, ఎందుకు జరగదు? అంతే, ఇదిగో నాతో పెట్టుకుంటున్నావా? లేదు, మీ నాన్నతోటి అన్నతోటి పెట్టుకో, అందుకే నీతో పెట్టుకోవడం కుదరదు. ఎత్తడ అయిపోద్ది. అయితే మరి పెళ్లి అయిపోతుంది అనమాట. మరి నువ్వు హీరో, మా నాన్న విలన్ అయినప్పుడు విలన్ కుదిరి హీరోయినే కదా. హీరో విలన్ తో చేస్తాడు, మెళ్ళో తాళి కట్టాడు, కాబట్టి జరగడం ఖాయం. అది కాదు మంగ, నేను చెప్పేది విను. వినను, నేను చెప్పేది నువ్వు విను. అదిగా నన్ను పెళ్లి చేసుకోవాలి. దెయ్యమై నీతో కాపురం చేస్తారు. ఏమంటావు? తొలి
ఒదిగె అలు పెరుగని విరహముదే సుఖమే కలిగే కుడి ఎడమల నడుమలలో యౌవనమే కరిగే తడి తమకపు గడబిడలు చైనా వచ్చి నిషాల రసాలు గుప్పించుకో మళ్ళీ మళ్ళీ రసాల నిషాలు రెట్టించుకో తుళ్ళి తుళ్ళి కూసింది కన్ని కోడి కుదిరింది మంచి జోడి వారే మత్తుగా గమ్మత్తుగా తనపు పగరుతూ పన్నా అసిరి పైట పాన్పు చేయనా మత్తుగా గమ్మత్తుగా చిత్తుగా చెంగొత్తగా నీవేదో పులుపుతున్నావు అంటే ఇంకొకసారి నా చెల్లెలతో నిన్ను ఇలా చూశాను ఆ మన్న నువ్వు పోయిన రెండు రోజు అవుతుంది ఏమిట్రా ఏం చేసింది నా మీద చేసి చేసుకున్న బ్యాంక్ వాడితో చేతులు కలిపి చట్టాపట్టాలు వేసుకు తిరుగుతోంది అవును మేము ఇష్టపడ్డాం మనసు ఇచ్చుకున్నాం మాట ఇచ్చుకున్నాం మధ్య నీకేంటి నాన్న నా పెళ్ళంటూ జరిగితే అది బంశీతోనే ఈ డైలాగ్ సినిమాల్లో ఏంటి పరమ శాండాలంగా ఉంటది నువ్వు చెబితే ఇంత బాగుంది ఏంటమ్మా అట్టగనమ్మా మాట తప్పకుండా ఆ కుర్రాన్ని చేసుకో నాన్న వాడితో మనకు ఏమేంటి ఆ అబ్బాయికి ఏమిట్రా బంగారం లాంటి కుర్రాడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు నెలకు 3000 రూపాయలు జీతం సంపాదిస్తున్నాడు అంకుశం సైన్ మళ్ళా రామిరెడ్డి లెక్క గట్ట ఫైరింగ్ సైకి బిడ్డ ఉద్యోగ ముగ్గులో అయ్యా రావు గోపాలరావు గారు లాగా నాన్నగారు మరి ఏదో ఆలోచించే ఉంటారండి అయ్యా ఏం చేసినా సరే మన మీద కాలు దువ్విన వాడితో నీ బొంట బడ ఆ పిల్లక ఎప్పుడు మన మీద కాలు దువ్విందే మనతో రిలేషన్షిప్ లేనప్పుడు కదా మరి ఇప్పుడు ఇంటి నుండి చేసుకుంటే ఏమవుద్ది ఏంట మనం చెప్పినట్టు పడుంటాడు అంట మీరేం చెప్పినా సరే ఏంటండి మీరు పులకాయలాగా అర్థం చేసుకోరు ఆయన పాపగారు ఆయన అయితే మన కోళ్ళు మన దోళ్ళు అసలు ఆంధ్ర బ్యాంకే మనదైపోద్ది అది ఈ ఎదవయ్య గారి ఎదవలసిన కరెక్ట్ గా చెప్పాను కదండి నా రింగులో మీ ఇష్టం వచ్చినట్టు అభివరించండి సన్నాసి డాక్టరా నువ్వు హ్యాపీగా ఉండమ్మా నీ పెళ్లి నేను చేస్తాను అది నా డాక్టర్ నేను చెయ్యాలి ఈ దెబ్బటికెళ్ళి మిరపతోటకు పురుగుల మందు కొట్టించు సాయంకాలం నేను వస్తాను అలాగేనమ్మా బావా ఓ బుల్లబ్బాయ్ ఏమిటి ఇలా వచ్చా ఏం లేదు మీ ఇంట్లో అద్దెకుంటున్న బ్యాంక్ ఆఫీసర్తో మా అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడదామని లోపలరా వద్దులే ఏమిటండి పిలిచారా నిన్ను పిలుస్తున్నాడు ఏంటండి వంశీ ఇంటికి వచ్చిన వాళ్ళను లోపల కూర్చోబెట్టి మాట్లాడడం మనకు తెలిసిన మర్యాద రండి కూర్చోండి చెప్పండి ఏం లేదు బాబు మా అమ్మాయి నువ్వు ఒకరినొకరు ఇష్టపడ్డారంట కదా తండ్రిగా దాని కోరిక తీర్చడం నా బాధ్యత అందుకని నువ్వు ఊ అంటే ముహూర్తాలు పెట్టిద్దామని అలాగేనండి వంశీ ఇది పెళ్లి విషయం నువ్వొక్కడే నిర్ణయం తీసుకుంటే చాలదు మీ పెద్దవాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుని మంచి చెడ్డలు మాట్లాడుకుంటే బాగుంటుంది అలాగే బాబు పెద్దవాళ్ళని తీసుకొస్తే మాట్లాడుకుందాం తప్పకుండా తీసుకొస్తానండి మంచిది బాబు పిచ్చి సన్యాసి నువ్వు ఇష్టపడ్డ అమ్మాయితో నీ పెళ్లి చేయటం కంటే నాకు కావాల్సింది ఏమిట్రా అమ్మా ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా అమ్మా నన్ను నీ కడుపులో పడేసి పారిపోయిన పిరికి సనాత్ గురించి ఇంకొక మాట మాట్లాడదు వాడెవడో ఎక్కడున్నాడో తెలిస్తే నరికి పారేస్తాను ఒరే పొరపాటు నీ దగ్గర ఆయన పేరు ఎత్తానరా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా భోంచెద్దు గాని వెళ్ళరా వెళ్ళు మీరు లేరని వాడికి కోపం కానీ మీరు లేందే వాడెక్కడున్నాడు కోడల్ని చూడటానికి మీతో పాటు కలిసి వెళ్లాల్సిందాన్ని మీరు లేకుండానే వెళ్తున్నాను
రండి రండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందండి. అమ్మయ్యా, ఇక నేను పరిచయం చేయక్కర్లేదు. నువ్వు పదమ్మా, నేను సామాన్లు తీసుకుంటాను. రండి రండి. అబ్బాయి మీ గురించి ప్రతి ఉత్తరంలోనూ రాస్తుంటాడు. కొడుకు లేని లోటు నీకుందేమో గానమ్మా, తల్లి లేని లోటు నాకు లేదు అని. వాడికి దూరం అయ్యాననే బాధ లేకుండా చేశారు మీరు. నాదే ఉందండి వంశీ మళ్ళా అలా కలిసిపోయాడు. అబ్బాయి వచ్చాక మా ఇంటి కళే మారిపోయింది. ఇల్లు చాలా బాగుందండి. పాతిక మంది ఉన్నా పర్వాలేదన్నట్లుంది. పిల్లలు ఎంతమంది అండి? కాఫీ తీసుకుంటారా? తీసుకొస్తాను. పిల్లలు? ఏం పిల్లల్లే అమ్మా, అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టు తయారైంది దాని బతుకు. కాపురం చేస్తేనేగా కడుపును ఒక కాయ కాసేది. ఏ గంగన్ని ఎత్తినెక్కించుకున్నాడని శివుణ్ణి వదిలేసింది ఆ పార్వతి. ఎగిరి తోడ మీద కూర్చుని దాని ముస్తత అది తీర్చుకుంది. ఆ పాటి జ్ఞానం లేదు దీనికి. పాతికేళ్ళు అయింది బంగారం లాంటి కాపురం పగలు కొట్టుకుని. ఇటు దేనికి సుఖం లేదు, అటు అల్లుడికి సుఖం లేదు. రెంటికి చెడ్డ రేవళ్ళ తయారైంది అల్లుడు బతుకు. ఇవన్నీ చూడటానికేనేమో నేను ఇంకా బతికున్నాను. సీతారత్నం గారు? ఏమండి సీతారత్నం గారు? ఎవరు? ఎవరు సుమిత్ర? నువ్వు ఇక్కడికి? మీరు సీతారత్నం గారి? ఏమండి వంశీ మన అబ్బాయి అండి. ఏమిటి వంశీ? వంశీ మన అబ్బాయి? ఆవిడ వస్తుంది కానీ ఆవిడ దగ్గర మన విషయాలు ఏం చెప్పు. రత్నం, ఈవిడ ఎవరో నీకోసం వచ్చారు. ఎవరో ఏమిటి? మన వంశీ వాళ్ళ అమ్మగారు. ఓహో అలాగా. వదినా రా, వదినా రారా. ఈవిడే మీ వియపురాలు. మా వదినండి. నమస్కారం అండి. మీరు వచ్చారని తెలిసే పిలుపుకొచ్చాను. చలమా, రేపు మంగకి నిశ్చితార్థం. పాత గొడవలు మర్చిపోయి నువ్వు తప్పకుండా రావాలి అని మా నాన్న నీతో చెప్పమన్నాడు అత్తయ్య. ఇదిగో అత్తయ్య, నువ్వు మా నాన్న కోసం కాకపోయినా నా కోసం, కాబోయే మా వారి కోసం నువ్వు రావాలి. వస్తున్నా అంతే. ఏమిటి బాబు, బ్యాంక్ అకౌంట్ చూసుకుంటున్నావా? ఇలాగే లోన్ తీసుకుని ఎవరెవరు ఎగ్గొట్టారో నోట్ చేసుకుంటున్నాను. బాబు, చేతికి ఉంగరం లేనట్టుగా ఉంది. ఇదిగో ఈ ఉంగరం తీసుకో. దేనికి? కొత్త లోన్ తీసుకోవడానికి లంచమా? రేపు నీ పెళ్లి చూపులు కదా. అయితే ఉంగరం ఉండాలా? ఉంటే బాగుంటుందని. అందుకు మీరివ్వడం ఏంటి? ఏ, నేను మాత్రం ఇస్తే తప్ప. ఎందుకు ఇవ్వాలి? మీకు నాకు ఏం సంబంధం ఉందని? ఏ సంబంధం ఉందని? నా బ్యాంకులో నువ్వు తీర్చావు బాబు. అది తీర్చింది మీ మీద గౌరవంతో కాదు, సీతారత్నం గారి మీద అభిమానంతో. అది కాదు బాబు. నేను పని చేసుకోవాలి, కాసేపు డిస్టర్బ్ చేయకుండా వెళ్తారా? ఇదేనమ్మా మా బంగారం. తలెత్తి అబ్బాయిని చూడమ్మా. చెప్పకూడదు కానీ అమ్మా, మా అమ్మాయికి ఎంత సిగ్గు. ఒట్టి అమాయకురాలు బాబు, ఎలా చూసుకుంటావో ఏమి. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ నాలుగు మాటలేవో మాట్లాడేసుకోక. ఏరికి మ్యారేజ్ లుకింగ్సే కానీ ఇందులో పెద్ద మాట్లాడుకోవాల్సింది ఏముంది బావా? లవ్ వాళ్ళు చేసుకున్నారు, మ్యారేజ్ మనం చేయమంటున్నారు. హ్యాపీగా ఉంది. కాకపోతే ఒకటే లోటు. ఏమిటి? ఏం లేదు, ఇంత ముఖ్యమైన కార్యక్రమం అసలు పెద్ద లేకుండా జరిగిపోతుంది అని. అదే బావా మా వియంకుడు గారు. ఏమా బావగారు ఏదైనా అర్జెంట్ పనిలో ఉండి రాలేకపోయారా? ఆ
కాకపోతే నేను స్వయంగా వచ్చి పిలవలేదని మరోలాగా అనుకోరు మరి. ఆడపిల్ల తండ్రివి, నువ్వు వెళ్ళి పిలవటం రివాజు. మరి ఆ ముక్క ముందు చెప్పచ్చు కదంటే. పొదిని గారు, ఇంతకీ మా అన్నయ్య గారికి సంబంధం ఇష్టమేనా? అడగడం మర్చిపోయాను. బావగారు ఏం చేస్తుంటారమ్మా? సమాధానం చెప్పవేమమ్మా. అసలు ఉన్నాడా లేడా? ఏంట్రా బాబుడు, ఒట్టి పులు కనపట్లా? మీరేమనుకోకండమ్మా, కుర్ర సన్నాసి. అయితే నా చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకునే వాడికి తండ్రి ఉన్నాడన్నమాట. మరి చెప్పడానికి ఏమిటి? ఏ తండ్రి కాకుండా తండ్రులున్నారా? నన్ను పట్టుకోవడం కాదురా, నీ అమ్మను పట్టుకొని నీ బాబేవాడు అడిగి చెప్పు. చెప్పమ్మా, సమాధానం చెప్పు. నిన్నేనమ్మా, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. తండ్రి ఎవడో తెలియని వాడిని ఇంటెల్లుడుగా చేసుకుందామని ఇంకా చూస్తున్నారు? అమలకెళ్ళండి. ఏమిటి ఇంకా నిలబడ్డారు? మీకు స్పెషల్ గా చెప్పాలా? ఈ ఏడుపు మొక్కలు చూస్తే నాకు ఆనందం బొడ్లోంచి తన్నుకొచ్చేస్తుంది బాబోయ్. ఈ కొంప ఎప్పుడు ఇలాగే ఏడుపుతో కలకలకలకలాడుకుంటాలి దేవుడు. ఎవరు పోయారు? ఏమిట్రా పాడు మాటలు? లేకపోతే ఏడు మొహాలేసి కూర్చున్నారంట అందరూ. బరువు తక్కువ సంబంధం చేసుకోలేదని ఆనందించండి. తెల్లారేటప్పటికి దీని బాబు లాంటి సంబంధం చేస్తాం. చెప్పమ్మా, నేను నీకు పుట్టిన బిడ్డనేనా? నువ్వు అసలు నా కన్న తల్లివేనా? తల్లివైతే నీ కొడుకుని 10 మందిలో అలా అవమానాలకు గురి చేస్తావా? వాళ్ళన్న మాటలకి నీకు సిగ్గేయలేదా? లేక నిజంగానే నీది సిగ్గులేని బస్సు? నాకు తండ్రి లేదా? తండ్రిలే ఉన్నారా? ఎంతమంది? మాటలు ఇవి మాటలు కావమ్మా, మంటలు. నా రక్తం అవమానంతో మరిగిపోతుంది. చెప్పు, ఈ నా రక్తం ఎవరిది? నన్ను ఎవరికెళ్ళా? ఇంత చదువు సంస్కారం ఉండి అమ్మ కడుపులో కష్టాన్ని అడగవలసిన పద్ధతి ఇదేనా? అలా నిలదీసి అడిగితే ఏ ఆడదైనా ఏ సమాధానం చెప్తుంది? అంత అవమానాన్ని సహిస్తూ కూడా మోగపోయి ఆ తల్లి మౌనంగా ఉండిపోయిందంటే ఆ మగాడు ఏ నమ్మక ద్రోహం చేశాడో, ఆమె హృదయాన్ని ఎంత గాయపరిచాడో. మగాడివి, నీకేం తెలుస్తుందిరా ఆడదాని మనస్సు? అంటే నోరు ముసుకుని బయటకు వెళ్తావా లేదా? బాధపడకండి, నేను మీ తల్లినో తోబుట్టునా కాకపోయినా సాటి ఆడదాన్ని. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా మీలాంటిదాన్ని. బొట్టుండి మొగుడు లేని బ్రతుకు మీది, మొగుడుండి కాపర లేని బ్రతుకు నాది. వంశీ, నా మీద కోపం వచ్చింది కదో, ఏం చేయమంటావు బాబు? సాటి ఆడదానిగా ఒక తల్లి బాధ చూడలేక నిన్ను తిట్టానే కానీ ఆవిడ బాధ సరే, నా బాధ అర్థం చేసుకోకలేదా? 10 మందిలో వాళ్ళు నన్ను ఒక తండ్రి లేని గాలి విధవగా అవమానిస్తుంటే నా మనసు ఎంత గాయపడిందో మీకే తెలుసు. మిమ్మల్ని 10 మందిలో భర్తతో కాపురం చేయని పొగరబోతూ గొడ్డాలు అంటే మీ మనసు ఎంత బాధపడుతుందో చెప్పండి. నన్ను క్షమించు సుమిత్ర. ఏమిటండి? నీకు భర్తగానే కాదు, ఈ రోజు నేను ఒక మనిషిగా కూడా ప్రవర్తించలేకపోయాను. నా కళ్ళ ముందే నా భార్యని నా కొడుకుని వాళ్ళంతా మాట్లాడుకుంటే ముక్కలు ముక్కలుగా నరికేయాలంత కోపం వచ్చింది. కానీ దాని ముందు మన నిజం బయటపెడితే ఏం ఘోరం జరుగుతుందో నన్న భయం.
ఇన్నాళ్ళు మీరిద్దరు సుఖంగా కాపురం చేస్తున్నారు అనుకున్నాను. ఏమిటండి ఈ దారుణం? నా దురదృష్టం సుమిత్ర, మన పెళ్ళయ్యాక నేను మా ఊరు వెళితే సావు బతుకుల్లో ఉన్న మా నాన్న తనిచ్చిన మాట కోసం సీతారత్న మెళ్ళో తాళి కట్టబడ్డాడు. ఆ పరిస్థితుల్లో మన పెళ్లి విషయం చెబితే ఆయన ప్రాణానికి ఎక్కడ ముప్పు వస్తుందని భయపడి చెప్పలేక పుల్లబ్బాయితో విషయం అంతా చెప్పాను. నీకు మీ నాన్న ప్రాణం ముఖ్యం, నా చెల్లెల్ని ఎలాగైనా ఒప్పిస్తానని నా చేత తాళి కట్టించాడు. అంతా అయ్యాక తెలిసి నా వ్యర్థం చెప్పలేదని శోభనం నాటి రాత్రి నేను చెప్పేసరికి నన్ను ఒక మోసగాడి కింద జమకట్టి దూరం చేసింది. మా పెళ్ళయ్యాక నేను నీకోసం వస్తే నువ్వు ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయావని తెలిసింది. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోక అటు దానికి ఇటు నీకు దూరమై కొట్టి పారేసిన చెట్టులాగా ఇదిగో ఇలా బతుకుతున్నాను. ఎవరి విషయంలో ఏవో కానీ నా విషయంలో మాత్రం మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. అవునండి, ఇది మీరు పెట్టిన భిక్ష. ఆ రోజు కట్నం ఇచ్చుకోలేని నా తల్లిదండ్రులు నాకు జబ్బు మనిషిని ఇచ్చి కట్టబెట్టబోతుంటే, మంగళసూత్రం కడుతూ పెళ్లి కొడుకు చచ్చిపోతే, నేను కన్నెనో విధవనో తెలియకుండా నా పెళ్లి ఆగిపోతే, చుట్టం చూపుగా వచ్చిన మీరు గొప్ప మనసుతో నా మెడ తాళి కట్టారు. ఒక భక్తగా నీకు నేను ఏమిచ్చాను? నాకేమండి, బొట్టిచ్చారు, తాళి బొట్టిచ్చారు, చక్కని కొడుకునిచ్చారు. ఏ ఆడదానికైనా ఇంతకంటే ఏం కావాలండి? ఎవరైనా చూస్తారు. ఏమయ్యా ఐరన్ బాక్స్ బాగున్నావా? ఏంటండి ఇలా వచ్చారు? ఏంటండి ఏం లేదయ్యా, రేపు 18వ తారీఖు నా పెళ్లి, ఇదిగో నువ్వు మాత్రం తప్పకుండా రావద్దు. అదేటండి? అదంతే ఐరన్ బాక్స్ కదా. భోజనానికైనా వస్తానండి. అమ్మో, భోజనానికి వస్తావా? నా పెళ్లి జరగాల లేదురా నీకు. నీకు కావాలంటే 4 డేగ్స్ రైస్ పంపిస్తా, నువ్వు మాత్రం రావద్దు. 4 దారా 5 పంపిస్తాండి. 5 కాకపోతే 10 పంపిస్తానరా, నువ్వు మాత్రం రాకురానికి దండం అన్నట్టు. మొన్న మా హాస్పిటల్లో మీ ఆవిడకి శోభనం చేయించాను కదా, ఏమైంది? ఏంటి మా ఆవిడకి శోభనం మీరు చేయించారా? ఉన్నావు కదయ్యా, మీ ఆవుకయ్యా కడుపు వచ్చిందా? కడుపేం కర్మ, పుల్లు కూడా వచ్చింది. అబ్బాయా అమ్మాయా? గిత్తాపేయ్యా అబ్బాయే. వెరీ గుడ్. ఎర్ర సత్తుపండు, పొద్దున్న పరగడుపున పచ్చిగడ్డి తింటున్నావేంట్రా? నువ్వేంటంత హుషారుగా ఉన్నావు? కార్డు తీసుకో, తెరిచి చూసుకో. ఏంటి దినకాడ ఎవడు తెచ్చాడు? మొహం తగలయ్యా, ఆ మొహం చూడు, ఎలుగు తెచ్చిన కంపు నువ్వును. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటుంటే దినం కాద్దా అంట దరిద్రుడా. నీకు పెళ్ళే ఈ వయసులోనా? అయ్యో పాపం, అంటే కన్ను కాలు ముక్కునోరున్న పిల్లనా? ఏయ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ అమ్మాయి ఎవరనుకున్నావురా? నా డ్రీమ్ గర్ల్, పేరు పకీజా, కీజా, నోరు నిరోష, కన్ను భానుప్రియ, ముక్కు మందాకిని, మెడ మీనా, నడు నగ్మ, హోల్సేల్గా శ్రీదేవి అన్నమాట. చచ్చావు, అట్టడదాని అంటేసుకుని రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తావు బాబు. ఏ పెళ్ళం అందాం, మొగుడికి శాపమయ్యా బాబు. పాపం కాళ్ళు కూడా కొట్టించావు, ఇంతకాల బాబు ఏం చేస్తాడు? ఆ విషయంలో అదృష్టవుతుండేలే, చిన్నప్పుడే దాని తల్లిదండ్రులు చచ్చిపోయారు. అంటే ఇంతకాలం ఎన్ని ఎద వేసేసినా ఎన్ని తిరుగులు తిరిగినా కంట్రోల్ చేసేవాడు లేడన్నమాట. మరి ఇన్నాళ్ళు ఆ పిల్లకు తిండి పట్ట? ఆ విషయంలో లోటేం లేదులే, హాస్పిటల్లో అడ్నర్స్ ఉద్యోగం చేస్తుంది. ఆహా, ఇంకే ఆభార్షణలు కట్టడానికి జరిగిపోయి ఉంటాయి, ప్రొసీజర్లు తెలిసిన మనిషి కదా. పాపం కట్నం ఏమైనా తీసుకుంటున్నావా? ఉద్యోగం చేస్తూ 100,000 రూపాయలు సంపాదించింది, అదే కట్నం. అంటే రాత్రి పగలు ఓవర్ టైం చేసి బాగా సంపాదించింది అన్నమాట. ఆహా బాగుందయ్యా, చాలా బాగుంది. ఇన్నాళ్ళకు నువ్వు ఇంటివాడి అయ్యి సుఖపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సుఖం నాకు సుఖం, నేను అమ్మాయిని చేసుకోను, దాన్నే కాదు దేన్ని చేసుకోను. జీవితాంతం బ్రహ్మచారిగా బ్రహ్మానందంగానే ఉండిపోతా. నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు. నువ్వు నవ్వుతున్నావు ఏంటి? దా కూర్చో, కూర్చో. సీతారత్నం గారు, రండక్కయ్య గారు,
గుత్తంకాయ కూర చేశాను, రుచి చూస్తారని. ఈ కూర అంటే ఆయన చాలా ఇష్టం. అరే అలా నిలబడిపోయారేంటి, కూర్చోండి. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. ఎప్పుడు ఉండే పనిలేగా, పర్వాలేదు కూర్చోండి. ఒక్కసారి పరిచయం అయితే చాలు, సొంత మనిషిలా కలిసిపోతారు. నేను వచ్చి 4 రోజులు కాలేదు, చెల్లెలి కంటే కూడా దగ్గరయ్యారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. అదేమిటి, పరీక్షలు ముందుకొస్తున్నాయి కదా. పరీక్షలా, ఎవరికి? స్కూల్ పిల్లలకి. ఓ అదా, అయినా వాళ్ళకి దూరం అయి ఇప్పుడు మీరు ఆ ఉద్యోగం చేయకపోతే ఏంటండి? మీరున్నారుగా, ఎప్పటికైనా దూరం కావాల్సిందాన్ని కదా. అదేమిటి, కోడలు రానంత వరకే కదా కొడుక్కి తల్లి. చిచ్చి, మన వంశీ అలాంటి వాడు కాదండి. నా జాగ్రత్తలోనే ఉండడం మంచిది. 2 రోజులుండి వెళ్ళిపోతాను. ఏమిటో, మీరు అలా అంటూ ఉంటే నా సొంత అక్క వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది. అంత మాట అన్నారు కనుక అడగకూడని విషయం ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏమిటి? కట్టుకున్న భర్తని దూరంగా పెట్టి మీరు మూడులా బతకటం. ఆ విషయమైతే మీరు అడగకుండా ఉండడమే మంచిది. మీరు కోపడ్డా సరే, మగవాళ్ళు తప్పులు చేస్తే సతుకుపోవాలి, మనం ఆడవాళ్ళం. కాదని మొండికేస్తే ఆ తప్పు కాదనేగా మీ ఉద్దేశం. అసలు మీకేం తెలుసని? ఇందులో తెలియపోవడానికి ఏముంది, ఆయన ముందే మరో పెళ్లి చేసుకున్నారనే కదా. ఇప్పుడు ఆయన ఆవిడతో కాపురం చేయటం లేదు, అప్పుడు పాప ఏ పరిస్థితుల్లో ఆవిడ పెళ్లి చేసుకున్నారో తెలుసుకోవాలిగా. చూడండి, జరిగింది మర్చిపోయి రాజీ పడ్డం, చూసి చూడని టూర్ పోవడం, తల వంతుకు తిరగడం ఈ సీతారత్న తత్వానికి సరిపడవు. ఏమిటండి, ఏమిటి పడవు? లేనిపోని పంతాలకు పోయి ఆయన్ని సుఖపడనివ్వక, మీరు సుఖపడక, కావలసిన వాళ్ళని కష్టపెడుతూ ఇలా ఎంత కాలం? బ్రతికినంత కాలం. మరీ అంత మొండితనం పనికిరాదండి. నా మాట విని ఎందుకు వినాలి? ఇంతవరకు మీ భర్త మీరు చెప్పారా? అలా చెప్పుంటే మీ కొడుకు పెళ్ళి ఆగిపోయింది కదా. వాళ్ళంతమందిలో అన్ని అవమానాలు పొందేవాడా? పైగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే సర్దుకుపోవాలని నీతులు చెప్తున్నారు. అసలు మీరెవరండి నాకు చెప్పడానికి? అక్కలాంటి దాన్ని అన్నారు కదా. ఆ గౌరవం మీరు దక్కించుకోవాలనుకుంటే ఈ విషయం ఇంతటితో ఆపేయడం మంచిది. ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? వంశీ ఎవరు కాదన్నా మన పెళ్లి జరుగుతుంది. లేచి పోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా సరే వీళ్ల నుంచి దూరంగా వెళ్ళిపోయి మన పెళ్లి మనమే చేసుకుందాం. అది పిరికితనం అవుతుంది. ధైర్యం ఉండి మాత్రం నువ్వు చేసింది ఏమిటి? మా వాళ్ళు అన్నీ మాట్లాడుతుంటే. సారీ మంగ, మన పెళ్లి వేరే ఏ కారణంతో ఆగిపోయినా నా మగతనం చూపించి నేను పెళ్ళాడేవాడిని. కానీ ఈ పెళ్లి ఆగిపోయింది. నాకు ఆస్తి లేదనో, అంతస్తు లేదనో, మగసిరి లేదనో కాదు, తండ్రి లేడే. చేతులు లేని వాడిని చూసి లోకం నవ్వితే వాడు చెంపదెబ్బ కొట్టలేడు. నా పరిస్థితి కూడా అంతే. దండాలనమ్మా. ఏం సరే, ఎలా వచ్చావు? మా అమ్మాయికి పెళ్ళండమ్మా. ఏది, మన నాగమణికి? అవునండమ్మా, మొదటి శుభలేఖ తమకి ఇద్దరు వచ్చానండమ్మా. అలాగా, పొద్దునే మంచి శుభవార్త చెప్పావయ్యా. ఏ నర్సుగా, మన సూర్యకి 10 కొబ్బరికాయలు పంపించు. అలాగేనమ్మా. కుర్రాడిది ఎవరు? బొబ్బర్ లంకండి. ఏం చేస్తున్నాడు? వ్యవసాయం పని చేసుకుంటాడమ్మా. అలాగా, ఏమాత్రం కట్నం ఇస్తున్నావేంటి? ఎంతో లేదమ్మా, ఓ 100 పదార్లు ఇచ్చి ఓ పాడే విత్తనం. ఈ డబ్బు పెట్టి మంగళసూత్రాలు చేయించు. అలాగేనమ్మా, వస్తానమ్మా. మంచిది. ఊళ్ళో అందరికీ పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు కూడా పోయి నా పెళ్లి మాత్రం చేయకు. ఎందుకు చేయాలి? నేను నీకేమవుతానని? నీ పెళ్లి నా చేతుల్లో ఏముందే? పోనీ నా చావు నీ చేతుల్లో ఉంటే ఊళ్ళో అందరికీ పసుపు తాళ్ళు ఇస్తావుగా. నేను నీకు పెద్ద చుట్టాను కనుక పెద్ద తాడి దాంతో ఊరేసుకుని చూస్తాను. మంగా, ఏమిటి మాటలు? మాటలే కాదు, చేతుల్లో కూడా చూపిస్తాను. ఇదిగో అత్తయ్యా, నువ్వు నా పెళ్లి చేయకపోతే ఇదే చివరి చూపు. నేను నిజంగానే చచ్చిపోతాను. అలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయకు. నీ పెళ్లి నేను చేస్తాను.
ఆ పాపి కొండల్లు ఈ పాప గుండెల్లు ఆ పాపి కొండల్లు ఈ పాప గుండెల్లు ఎన్నోసులు గోరింక నువ్వులో గోరింక పంటల్లో ఎన్నోసులు బులిపించే చలిలో మధ్య నురిపించే గిల్లిలో గాలి కొట్టాల చెలరేకి పోవాలల్లాయిలో ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో గోరింక నవ్వులు గోరింక పంటల్లో ఎన్నో వాసలు ఆ పాపి కొండల్లు ఈ పాప గుండెల్లు ఎన్నోసులు మరి నేను వాడికి చేసిన ద్రోహం తక్కువ నీకు మాత్రం
నువ్వు ఇంత దగ్గరకు వచ్చా కూడా నేను నీకు దగ్గర కాలేకపోతున్నాను. విడిపోవలసిన వాళ్ళు మమకారాలు పెంచుకోకపోవటమే మంచిదండి. పెంచుకుందామన్నా అట్టికి పోని. ఏమండి ఆగండి. మిమ్మల్ని మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు కూడా ఉండండి. ఇది మీ ఇద్దరూ తేల్చవలసిన విషయం. మన ముగ్గురం కలిసి ఒక నిర్ణయానికి వస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. తండ్రి ఎవరో తెలియకేగా వంశీ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు చెప్తానండి వంశీ తండ్రి ఎవరో. మీరే వంశీ తండ్రి. ఎందుకండి అలా కంగారు పడతారు? వంశీని మనం దత్తత చేసుకుందాం. అప్పుడు మీరేగా వంశీకి తండ్రి. నేనెప్పుడు మిమ్మల్ని ఏమీ కోరలేదు. మొదటిసారిగా చివరిసారిగా కోరుతున్న కోరిక దయచేసి కాదనకండి. పాతికేళ్లు పెంచిన కన్న కొడుకుని దత్తత ఇమ్మని కోరడం కోరకూడని కోరికే. ఇది నేను తల్లిని కావడానికో మిమ్మల్ని మీ బిడ్డ నుంచి దూరం చేయడానికో నేను కోరడం లేదండి. పసివాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుని పండంటి జీవితం అనుభవించవలసిన వాళ్ళు. వాళ్ళ క్షేమం కోరి ఏమంటారు? మంచి మనసుతో మీరే నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమే. మీరేమంటారు? నువ్వు అంతగా అడగాల రత్న. దత్తత చేసుకున్నా చేసుకోకపోయినా వాడు మన కొడుకు. సీతారత్నం గారు. సూర్యరావు గారేనా? ఎవరు? ఏంటిది ఈ నాకళ్ళేనా? ఇదంతా నిజమే? ఒరే అబ్బాయి ఎక్కడ్రా? సత్యమ్మా మంగా ఏం చేస్తున్నారే? తొందరగా రండి, తొందరగా రండి. ఎవరు వస్తున్నారో చూడండి, రండి రండి. నా కూతురు నా అల్లుడు పట్టు బట్టలు కట్టుకుని పార్వతీ పరమేశ్వరం లాగా పక్క పక్క నడిచొస్తున్నారు. రండి రా రండి. ఏంటి అరుస్తున్నావు? పాతికేళ్ల నాడు పెళ్లిలో చూశాను ఇలా, మళ్ళీ ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి ఆది దంపతుల్లా చూస్తున్నాను. భగవంతుడా నాకు ఈ సంతోషం చాలు తండ్రి, చాలు. ఇక నన్ను తీసుకుపో. వదిన రండి అదిరా. అనే గారు రండి. రండి. నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేయమని అడగటానికి వచ్చాను. కొడుక్క పాతికేళ్ళగా తూర్పు పడమరలుగా ఉంటుంది, మీకు ఉన్నట్టుండి ఏ దిక్కు నుండి పుట్టుకొచ్చాడు కొడుకు? దత్తం చేసుకున్నా. రింగులో ఫింగర్ ఏం చేసుకోలేదు? ఎవడ కొడుకుని బాబు దత్తం చేసుకుంది? ఎవడికి కాని కొడుకుని. అచ్చిబాబు ఇది పెద్దవాళ్ళ విషయం. బావా ఎవరికి ఇబ్బంది లేని ఒక న్యాయమైన కోరిక కోరటానికి ఇన్నాళ్ళకి నా చెల్లెలతో వచ్చానండి. కాదు, నా భార్యతో కలిసి వచ్చాను. భార్య ఇద్దరు అంట పక్క పక్కనే వచ్చాను. పోల్చుకోలేకపోయాలే. ఏం బాబు ఇన్నేళ్ళు ఏమైపోయింది నీ ఈ భార్య?
పాతికేళ్ళు నిన్ను పక్కనెట్టేసి ఉన్నట్టుండి నిన్ను పక్కనే చేర్చుకుంది అంటే ఆఖరి దశలో నీ మీదేమన్నా ప్రేమ పుట్టుకొచ్చిందా, లేక తండ్రి ఎవడో తెలియని ఓ తొత్తు కొడుకు మీద ఉన్న ప్రేమతో నిన్ను పక్కనెట్టుకొచ్చిందా? అవకాశం ఇచ్చాను కదా అని పాత పగల్ని దృష్టిలో పెట్టుకుని అవమానించడం మంచిది కాదు. పిల్లలు ప్రేమించుకున్నారు, పెద్దరికంతో పెళ్లి చేస్తే బాగుంటుంది. బాగోగులు చెప్పడానికి బయలుదేరిందండి పెద్ద పతివ్రత. ఏమండి మీరు ఊరుకోండి అన్నయ్య, కాదనకుండా ఈ పెళ్లికి ఒప్పుకో. ఒప్పుకోడు, ఆయన ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగదు. ఒక తండ్రికి పుట్టని కొడుక్కి మగాడు కాని నీ మొగుడు తండ్రిగా నిలబడంత మాత్రాన వాడి ఇంటికి అల్లుడు కాలేడు. ఒరేయ్, నా మొగుడిని ఇంకొక మాట అన్నా ఉంటే నీ నోలుకు చీరేస్తాను. నా చెల్లి పెళ్లి విషయంలో ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళండి. అన్నయ్య, ఈ తాంబూల పళ్ళెంతో వచ్చింది బియ్యం కోసమే కాని కయ్యం కోసం కాదు. తాంబూలాలు లేవు, తాటాకులు లేవు, అమ్మ చూతుడే బీ కాదు. మా ఇంటికి వచ్చి మా కొడుకు మీద చేసుకుంటావా? పసుపు కుంకాలతో గుమ్మంలోకి వచ్చిన ఆడపడుచును ఉసురు పెట్టకండి, హల్లుండే అవమానించకండి, ఈ ఇంటికి అరిస్తాను రా. ఎందుకు వచ్చావు అమ్మా? నేను నీకు ఏమవుతానని వచ్చావు? కన్న తల్లి తండ్రి పేరు చెప్పక నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేస్తే ఏ సంబంధం లేని నువ్వు ఎందుకమ్మా ఇంత అనుబంధం చూపి? గాలికి పుట్టి గాలికి పెరిగిన గాలి నా కొడుకు అని జాలి పడిందేమో. ఇంతవరకు వచ్చిన కనుక చెప్తున్నాను, నా కొడుకే నీ కూతురు మెళ్ళో తాళి కడతాడు, కాదని కాలదని నీ చేతే. ఇదిగో ఇదే పనిలో నా కొడుకు కాళ్ళు పెట్టించి నీ చేత కలిగిస్తాను, ఇదే నా ఛాలెంజ్. ఛాలెంజ్ రాండి, పదండి. గారపాటి బుల్లబాయ్ గారు ఇల్లక్కడ? నేను బ్రహ్మచారిని. అదేనాయా గారపాటి బుల్లబాయ్ గారు? నాకు పెళ్లి కాలే. గారపాటి బుల్లబాయ్ గారు అయ్యా? నాకు పెట్టకుందే బాబు, నేను బ్రహ్మచారిని. ఏమండి గారపాటి బుల్లబాయ్ గారు ఇల్లక్కడ? ఇంతకు మీరెవరు? వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చాం. అలాగా, నేను చూపితే పదండి. అరండి రై. ఈ పెళ్లి నేను చేసుకోను. ఓకే వైఫ్, విన్నావా? నీ కూతురు పెళ్లి చేసుకోదంట. అది పెళ్లి చేసుకోను అంటాం లేదండి, ప్రేమించిన వాడిని చేసుకుంటాను అంటోంది. నిజమా? అవును, నువ్వు నన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నావంటే. ఏంటి ఇష్టపడ్డావు? కాలు దారి పడిపోయావమ్మా, దెబ్బ తగిలిందమ్మా, తగలేదా? ఇంత పడిపోతున్నావంటే అవును. నిజమే, ఎందుకు కొడుతున్నాను? నిన్ను సరిగ్గా పెంచలేదే నీ అమ్మ, అందుకే కొట్టుకుంటున్నాను. ఏమనుకోకమ్మా, నువ్వు రావే, ఇంకోసారి కొడతాను. ఇలా పడిపోతున్నావంటే బాబు లేపలేక చచ్చిపోతున్నాను. చవరిగా ఎవడనంటే నిజం అనుకుంటాడు? నువ్వు నా మాట అన్నప్పుడు నేను నీకు నాన్నంటే తప్పమ్మా, తప్ప. ఇంకా ఏడుస్తామంటే ఆ రైట్స్ నాకు లేవమ్మా. మీ అమ్మ అంటే మొత్తం నెగిటివ్ రైట్స్ నాకు రాసి ఇచ్చేసింది కాబట్టి దీన్ని నేను ఎలా అన్నా బాగుంది. ఇప్పుడు నువ్వు నాకు డాక్టర్ అనిపించావు వైఫా. ఏమనుకో బకవే వైఫా, ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ బలు వెలుగుతుందని ఇట్ట చేశా. మ్యారేజ్ లుకింగ్ వాళ్ళు వచ్చే టైం అయిపోయింది, నువ్వు వెళ్ళి అరేంజ్మెంట్స్ చేసాయి. ఏడు పాపిల్లో దిగండి 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 దిగండి. ఇదే ఆ కొంప బావగారు. పుల్లకాయలు ఏంటంటే పిల్లలు ముందు కొడతారో? బావగారు ఏంట్రా? మాకు బావగారు కాదండి, ఈరికి బావగారు అన్నాను. మీరు రండి. ఆగండి, ఎవడరా?
ఎవర్రా నా మేనగోళ్ళని పెళ్లి చూపులు చూడడానికి వచ్చారట? ఎవరండి బావగారేనా? ఎవడో తాగుపోతుందండి. రండి కదా, నీ రింగులో నా ఫింగర్రా బామ్మ. మీకే రివర్స్ వచ్చేసాడండి బాబాయ్. నా కొడుకును కాదని ఏ నా కొడుకు నా మేనగోళ్ళని చేసుకుంటాడో చూస్తాను. దమ్ముంటే ఈ గీత దాటి లోపల రండి. గొడవ కాదురా, మర్యాదగా వచ్చిందనే వెళ్ళకపోతే పుచ్చులు ఎగిరిపోతాయి. పండు తరుముకెళ్ళిన వాడు తిరిగి వస్తాడు కదా. వస్తాడు కదండి. మరి రాకూడదు. మిల్లులో దట్టు కూలీలతో వాడిని లేపించాయి. మంగం చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. ఈయన వెళ్ళి ఆ సంబంధం చెడగొట్టారు. ఆ కోపంతో వాళ్ళు మనుషులు పెట్టి కొట్టించారు. నాన్నకి ఎలా ఉంది? పర్వాలేదు బాబు, బాగానే. అంటే ఆయనే నన్నమాట మీ ఆయన? ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? భర్త ఉండి కూడా బొట్టు పెట్టుకున్న విధవగా నువ్వెందుకు బతికావు? తండ్రి ఉండి కూడా లేని దౌర్భాగ్యుడిగా నన్ను ఎందుకు పెంచావు? ఆఖరికి ఆ రోజు పెళ్లి చూపులు నీ మగుణ్ణి కళ్ళ ముందే పెట్టుకుని కూడా నన్ను ఒక తండ్రికి పుట్టిన విధవని ఎందుకు చేశావు? నేను గాలి విధవనని వాళ్ళంతా గేలి చేస్తుంటే నువ్వెందుకు నోరు మెదపలేదు? ఏ మగాడు తన భార్యని లంచాలంటే ఊరుకో. ఊరుకున్నాడంటే వాడు మొగుడే కాదు, మొగాడు అసలే కాదు. మొగుడు మొగాడు కానీ ఆ విధవకి లేని సిగ్గు భయం నీకెందుకమ్మా? ఆయన నాకు దేవుడు. పీటల మీద నా పెళ్లి ఆగిపోతే ఆపద్ బాంధవుల్లో వచ్చి నా మెళ్ళ తాళి కట్టారు. ఐదుతనాన్నిచ్చి నా జీవితాన్ని నిలబెట్టారు. ఎవరినీ కాని నా మీద అంత దయ చూపిన మనిషికి
ద్రోహం చేయమంటావా? ఆయన నా భర్త అని 10 మందిలో చెప్పి వాళ్ళ కాపురంలో నిప్పులు పోయమంటావా? కేవలం నన్ను పెళ్లి చేసుకున్నందుకే ఆయన్ని 25 ఏళ్ళు దూరంగా పెట్టిన భార్య ఇప్పుడు తన సవతి కొడుకుతో సహా వచ్చి తన ఇంట్లోనే చేరిందని తెలిస్తే సహించగలదా? పోనీ, నీకిప్పుడు నిజం తెలిసింది కదా, నువ్వు ఈ నిజం ఆవిడతో చెప్పగలవా? చెప్పరా? పెళ్లి కొడుకు ఎవరండి? కొర్రాడు దత్తుడు గారు అబ్బాయి. కట్నం ఏమిస్తున్నారండి? 4 లక్షలు అడుగుతున్నారు. మా బుల్లబ్బాయి గారు 25కో 30కో తెగొట్టేస్తారు. రింగులో ఫింగరు 25కో 30కో తెగొట్టడానికి 3 లక్షలన్నా ఇవ్వాలి కదండి, పైన ఇంకో 3 అవుద్దా? ఏంటి మీరంత ఖర్చు పెడుతున్నారా? ఏంటి బాబు, నా పేరు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎంగిరాకులు కడిగిస్తాముకునే ఎతవ, ఈసి పారేసిన బ్లేడుతో గడ్డం తీసుకునే సన్నతి, పక్కల బాత్రూమ్ లో వచ్చే సబ్బు నీళ్ళతో నీళ్ళు వచ్చుకునే నీచుడు, దిష్టి తీసి పారేసిన నిమ్మకాయలతో ఊరగాయ పెట్టుకునే గోకు లాగా కనిపిస్తున్నాడనేగా మీ ఉద్దేశం? అది కాదు నాన్న, వాళ్ళ ఉద్దేశం అది కాదు. కానీ నువ్వు ఇక్కడ కక్కి చావుకో, బయట బా. అంటే నేను కదండి మరి. పుల్లకాయ గారు, ఈ వయసులో కూడా మళ్ళీ అమ్మగారి చేత కక్కించేస్తున్నారు. నేను అమ్మగారితో కక్కించుకుంటా? ఇప్పుడే వస్తున్నాను. ఇక రావాలా? కాదే, నేను బాధ్యత చేసుకోలేను. అయ్యో, మీ నాన్న వచ్చేస్తున్నాడు, చేసుకో త్వరగా. చేసుకోలేదే తోట ఏలు పెట్టుకో. తల్లి, నీ కూతురు పండు, త్వరగా వెళ్ళి డాక్టర్ పిలుచుకురా. అయ్యో నా తల్లి, నీకేమైంది అమ్మా? పెళ్లి కావలసిన పిల్ల, భయంగా ఉందిరా అయ్యా. రండి వచ్చేసా. పేషెంట్ ఎక్కడ? ఎక్కడ పేషెంట్? త్వరగా చూడు బాబు. ఒకసారి తోకెత్తమ్మా. అదే చెయ్యెత్తమంటున్నారు. లెఫ్ట్ హ్యాండ్ తీసుకో, నోరు తెరవమ్మా. తల్లిదండ్రులు అమ్మా కంగారు పెట్టేశావు. కంగారు పుల్లబాయ్ గారు, మీ అమ్మాయి సూడిదైంది. సూడిదా? అదేనండి, సూడిదంటే కడుపు. ఆహా, అద్దుచోట మీద రండి పుల్లబాయ్ గారు. మామగారు అవ్వకుండా తాతగారి చాను కూర్చేశారు. డాక్టరు, దానికి ఇంకా పెళ్లి కాలేదయ్యా. మీరు మరీ బీసీ నాటి మనిషి అండి, తల్లి కావడానికి పెళ్లి కావాలేమిటి? చూడమ్మా, ఈ వయసులో దూడం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాతం కమ్మకుండా 10 రోజుల కింద తలగపిండి వేస్తుండండి. ఈ టాబ్లెట్స్ ఉదయం 2 సాయంత్రం 2 కుడితిలో కలిపివ్వండి. ఒక పక్క పెళ్ళి వస్తుంటే ఈ బ్యాడ్ న్యూస్ ఏంట్రా? గులాబీ గారు పెళ్ళూరు వచ్చేసారు. నమస్కారం బావగారు. నమస్కారం. బావగారు నాకు, నీకు బాబుగారు. పక్క బా. కక్కుడు కార్యక్రమం కొంపలు లోపల రావచ్చు. ఏం పర్వాలేదమ్మా, ఏమీ అవ్వదు. ఏంటండి బాబు గారు, ఏమైంది? ఏం అవ్వలేదండి, దూడ పొర్లింది. పొర్లిందా? అదేనండి, అమ్మాయి నెల తప్పింది. అదే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగడంటారు కదా, కళ్యాణం వచ్చేసరికి అమ్మాయి కక్కు వచ్చింది. కొంప తీసి పెళ్లి కూతురు. ఎమ్మాయే బాబు, వాంతి అయిపోయిందిగా, తయారు చేసి తీసుకొస్తా, మీరు కూర్చోండి. నువ్వు పదమ్మా. ఎమ్మాయినా మీ చెల్లు? అవును. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డ పుడతానంటారు, అది మీ విషయంలో నిజమైంది. శ్రమ పడకుండానే తండ్రివి కాబోతున్నందుకు కంగ్రాచులేషన్స్ అయ్యా. ఊరక, నాకు ఇంకా పెళ్లి చూపులు కూడా కాలేదు. తండ్రి ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? తెలిసి తెలియకుండా మాట్లాడకు. ఆవులు, గేదెలు, కుక్కలు, నక్కలు, ఇవన్నీ పెళ్లి చూపులు, పెళ్ళిళ్ళు అయ్యాక తల్లిదండ్రులు అవుతున్నాయా? మీది ఏదో టైపు. బావగారు అపార్థం చేసుకోకండి, రండి లోపలికి. అలాగే వస్తాం. బావగారు బ్యాక్ అయిపోయారేంటి? ఆ కార్ నెంబర్ ఎంతరా? కార్ నెంబరా? ఏ బావగారంటా? మామా, నీ బుర్రే బుర్రే, నాకు ఈ సహాయం చేసినందుకు నీకు మంచి బహుమతి ఇస్తానే. ఏమిస్తావే? నీ మనవణ్ణి వెంటనే ఇత్తడి చేసేసి 9 నెలల్లో నీకు మునిమరం ఇస్తానే. మరువకే మాఘ మాస వేళలో
మల్లె పూల మాలగా మరుని కుడి మెల్లగా మరుని రావి చల్లగా మదిలు పెళ్లి చేసుకొని పిల్లల పక్కన పడుకోవలసిన దాన్ని
ఈ కుక్క పిల్ల పక్కన పడుకోవాల్సి వచ్చింది. చిచి ఓ పుల్లి ఎలాండి, ఎప్పటికీ 400 బాకీ పడ్డారు. అబ్బో పెద్ద పరుషం ఒకటి మీకు సిగ్గులేకపోయినా మాకుందండి, ఏం చూసిమ్మంటారు? ఇదిగో ఇది పెట్టుకుని. నువ్వు ఇక్కడికి వచ్చానండి. మీరు రావడం చూసి ఏమిటి, రోజు మీరు ఎంత తాగుతారా? అబ్బే అందులో సగమే. సంతోషంగా ఉన్నప్పుడు తాగుతారా? కాదు, బాధగా ఉన్నప్పుడు. ఓ, ఈవేళ బాధగా ఉన్నారా? ఎందుకని? అది ఎవరితోనూ చెప్పుకోలేదు బాబు. అందుకు తాగడం ఎందుకు? మత్తులో బాధను మర్చిపోదామని. నిజమా? అదెవరికి? నేను కూడా మత్తులో బాధను మర్చిపోదావు. ఏమిటి అధికారం చెలాయిస్తున్నారు? మన మధ్య అంత సంబంధం ఉంది, అసలు మీరెవరని? నేనెవరినా? నేను నిన్ను దత్తత చేసుకున్న తండ్రిని రా. కన్న తండ్రిని ధైర్యంగా చెప్పుకోలేక దత్తత చేసుకుని తండ్రిని చెప్పుకునే పిరికి వాడివి. నువ్వు నాకు తండ్రి వెంటనే నాన్న. ఏ, నాకు తెలిసిపోయిందని భయపడుతున్నా? నా నోటితో నేను చెప్పలేకపోయానని సిగ్గుపడుతున్నాను. ఇన్నాళ్ళు నేను నీకు చేసిన అన్యాయానికి నీ నోటుకొచ్చినట్టు తిట్టరా? నీ కసి తీరా తిట్టరా? నేను పదివి తీరా ఏం చేయాలా తిట్టరా? తిట్టరా తిట్టరా తిట్టరా? లేదు నాన్న, ఇన్నాళ్ళు నా తండ్రి మీద ద్వేషంతో రగిలిపోయిన నేను మిమ్మల్ని చూసి చాలిపడుతున్నాను. ఇక నుంచి మీ బాధని ఈ మత్తు మందులు చెప్పుకోవాల్సిన పని లేదు. మిమ్మల్ని మనసారా నాన్న అని పిలవడానికి నేనున్నాను బాబు. నాన్న, ఆ రోజు నువ్వెంతో అభిమానంతో నా వేరికి ఉండడం తొడగకపోతే నా మాటలతో మీ మనసును గాయపరిచాను. ఇప్పుడు తొడుగు నాన్న. క్షమించనన్నా, మిమ్మల్ని బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. మీ ఉంగరం విడిపించాను. రాత్రి పగలు వాణిజ్యం జీతం పెంచేది ఉందా? ఏంటిది ఇంగ్లో ఫింగర్ పెంచేది? ముందే లెక్కలు చూడు. ఏంట్రా నీకు జీతం పెంచలేదని నిమ్మకాయతో కొడుతున్నావా? నేను నిమ్మకాయతో కొట్టాను. అబ్బి లేదు బాబు, నాకు నేనే కొట్టుకుంటున్నాను. మీ అబ్బా ఫేస్ అని. ఏంటండి, నేను మిమ్మల్ని కొట్టలేదన్నానని చింతకాయతో కొడతారా? ఏంటి, నిన్ను నేను చింతకాయతో కొట్టానా? లేదు, నన్ను నేనే కొట్టుకున్నాను. అమ్మో, నేను మిమ్మల్ని మీరు నన్ను కొట్టడం కాదండి, మనల్ని ఇద్దరిని కలిపేవారు పుల్లకాయలతో కొడుతున్నారండి. ఎవరది? ఇంకెవరో నీ కూతురు పుల్లగా ఏదైనా కనపడితే వదిలిపెట్టటల్లా. ఇందాకింత చింతపండు నాకేసింది, అది చాలదన్నట్టు దానిలో ఉన్న ఆవకాయ బదులన్నీ చీకేసింది. అది కూడా తాక ఇప్పుడు ఈ కాయల మీద పడింది. ఏమొచ్చింది రోగం? డాక్టర్ గారు చెప్పారు కదండి అమ్మాయి గారు సూడిదైందని, మరి అందుకే పుల్లకాయల మీద పుల్లకాయ లాగిచ్చేస్తుందండి. పక్కించాళ్ళు గొడవైనట్టు అట్ట గుడ్డొప్పకిచ్చుకుని చూస్తావారా? ఇప్పటికే ఊళ్ళో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. అన్నమాటగా నీకు అసలు సిగ్గులేమంట? అబ్బా ఏం చేయమంటావే? దానికి పురుడు రాకముందే పెళ్లి చేయమంటుంది. నా కూతురు పెళ్లి చేసుకుని సంసారంలో నిప్పులు పోసుకుంది. నీ కూతురు పెళ్లి కాకుండానే మన కొంప మీద నిప్పులు పోసింది. ఇంకా ఇట్టాగే ఆలస్యం చేస్తే ఈ ఇంట్లో ఉన్న నలుగురు నాలుగు తాళ్ళు తెచ్చుకుని ఉరేసుకోవాలరా. వెళ్ళండి, కడుపు కాళ్ళు పట్టుకుని అబ్బాయిని పెళ్లి కొప్పించండి.
ఏ మొఖం పెట్టుకుని వెళ్ళమంటారే? మీ మొఖం పెట్టుకుని వెళ్ళండి, కాకపోతే మొఖాన్ని గుడ్డేసుకుని వెళ్ళండి. బాబు గారు, బాబు గారు, కూసిన తాగి ఆ పంచ పైకి ఎత్తండి. ఎందుకు ఎత్తండి బాబు? చెప్తాను. ఏమిటా పిచ్చివాగుడు, పంచ పైకి ఎత్తడం ఏంటి? మీకు అర్థం కదలండి బాబు, నేనే ఎత్తుకుంటానండి. ఏండే వచ్చండి, 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 వచ్చేయండి, వచ్చేయండి. వై ఎవడా నువ్వు? నేనే బాబా, చేతులుగా తెలుసు కాళ్ళు, అందుకే పట్టుకున్నాను. నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను బాబా. నా కొడుక దగ్గర నుంచి పుట్టుకొచ్చాడు? డైలాగులతో బాధకు బావా, వంశీ నీ కొడుకే అని ఒప్పుకుంటున్నాను. నువ్వు అంటేనే కానీ నీ కాళ్ళలో. నాకు తెలియదు, వెళ్ళి మీ చెల్లెలినాడు. అమ్మా మీ చేతులు కొంచెం ముందు చాపండి. చెల్లమ్మా ఇవి చేతులు కావు. ఈ చేతులే అందుకే పట్టుకున్నాను. ఏమిటి ఇన్నాళ్ళు లేని చుట్టరికం? బుద్ధి వచ్చిందమ్మా, అవాళ్ళే నీ మాటినుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. పెళ్లి కాకుండానే నా కూతురు పుల్లకాయల మీద పుల్లకాయలు తినేస్తుందమ్మా. కడుపు తెచ్చుకుందమ్మా. ఓహో అందుకని వచ్చారన్నమాట. ఇప్పుడు నువ్వు అంటే వాళ్ళ పెళ్లి అంటే నా చావు. ఆ రెండు అనవలసింది నేను కాదు వంశీ. పెళ్లి అడుగు. అబ్బాయి గారు కొంచెం ఈ చేతులు వెనక్కు పెట్టండి. దేనికి పెట్టండి బాబు చెప్తాను. బాబు నీ కాళ్ళు, నీ చేతులు, నీ పొట్ట, నీ గడ్డం పట్టుకుని అడుగుతున్నాను. జరిగిందంతా మర్చిపోయి నా కూతుర్ని పెళ్లి చేసుకుని అయినా? మీరు మనస్ఫూర్తిగా నన్ను అల్లుడిగా ఒప్పుకుంటున్నారా? అసలు నిజం తెలిస్తే నిన్ను కొడుగ్గా మా అత్తయ్య ఒప్పుకోదు, అల్లుడిగా మా నాన్న ఎందుకు ఒప్పుకుంటాడురా? మీరేంటి మధ్యలో పుల్లకాయలాగా? చెడగొట్టేలా ఉన్నాడురా అవతల నీ చెల్లెలు. పుల్లకాయల మీద పుల్లకాయలు కడుపుతో ఉందని సంగతి మర్చిపోయావా? కడుపా కాకరకాయ, ఆ సమరంగాడు వీళ్ళు కలిసి నాటకం ఆడారు. అంతకంటే పెద్ద నిజం చెప్తాను, తెరిచిన నోళ్ళు అలాగే వెళ్ళబెట్టుకుని వినండి. అత్తయ్య ఎన్నాళ్ళు వీడు గాలి నా కొడుకు అనుకున్నాను, కానీ వీడికి తండ్రి ఉన్నాడు. ఎవరు? కన్నారావు గారు. సుమిత్ర, సుమిత్ర, సుమిత్ర నన్ను క్షమించు, సుమిత్ర నన్ను క్షమించు. వదలండి, నేను నీకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. ఎవరు మీరు? అని నువ్వు అంటావు నాకు తెలుసు, నీ బాధను నేను అర్థం చేసుకోగలను సుమిత్ర. చూడండి మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? ఇది కూడా అంటావు అని తెలుసు, పెళ్లి చేసుకుని తల్లిని చేసి వదిలేసి ఇన్నాటికి మళ్ళీ మొహం చూపించిన మగవాణ్ణి నువ్వే కాదు, ఏ ఆడదైనా ఇలాంటి మాటలే అంటుంది. కానీ సుమిత్ర నా పరిస్థితులు. అమ్మా ఎవడు వీడు? అమ్మ అంటే వీడు మన బాబు. ఎంత పెద్దవాడి అయ్యావురా, నేను రా కన్నా నీ కన్న తండ్రిని. నాన్న ఒక్కసారి మనసారా నన్ను నాన్న అని పిలవరా. సుమిత నువ్వైనా చెప్పు. సుమిత్ర, సుమిత్ర, సుమిత్ర మొగుణ్ణి, సుమిత్ర మొగుణ్ణి, నువ్వెవడరా మధ్యలో? ఎవడారు? ఇంకొక మాట మాట్లాడే పేగులు తీసేస్తా. ఎవరు బాబు వీడు? రాస్కెల్, నా కన్న తండ్రిరా. ఈ నిజం నీ చేత కక్కించి మీ నాటకం బయట పెట్టడానికేరా? నీ అబ్బాకి డూపును తెచ్చింది చూసావు అత్తయ్య, అందరూ కలిసి కుట్ర పని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నీ ఇంట్లోకి ఎలా ప్రవేశించారో, చివరికి నీ ఇంట్లోంచి నిన్నే నెట్టేస్తారేమో చూసుకో కదండి. ఒక్కసారి ముట్టుకొని తాడి కట్టిన పాపానికి 25 సంవత్సరాలు చిత్తవధ అనుభవించాను. అమ్మా నేను చెప్పేది వద్దు తల్లి, వద్దు. మహామహా పతివ్రతలు కూడా నీ ముందెందుకు పనికిరారమ్మా.
అంతా ఇంత చాగమూర్తివా నువ్వు? కన్న కొడుకుని కట్టుకున్న భర్తకి దత్త తెచ్చిన మహా ఇల్లాలివి. నేను అబే నీ ముందు నిలబడే అర్హత నాకు లేదు, నాకు లేదు. అమ్మా అమ్మా, ఆ పదానికి అర్థం తెలుసుంటే ఇలా చేస్తావా నువ్వు? అమ్మా అంటూ నా ఇంట్లో అడుగు పెట్టి నా కళ్ళకు గంతలు కట్టి మీరందరూ కలిసి నాటకాలు ఆడతారా? పసివాడు ఏమిటో ఆపైవాడు, తను చేసిన బొమ్మలతో కలపడతా వేధించే పంతాలు ఏమిటో వేటాడే. ఈ ఆటకంతు ఎక్కడో పసివాడు ఏమిటో ఆపైవాడు, తను చేసిన బొమ్మలతో తలపడతాడు. వేసేయండి,
బెజవాడ రౌడీలు. అమ్మో భయపడకండి, ఆ వంశీ గాడు ఏ క్షణంలో ఇక్కడ రావచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా ఈ స్పెషల్ స్క్వాడ్ ని అరేంజ్ చేశాను, మీరు పదండి. కాస్త ఆయనలో కానలో చూసుకుని పట్టండి. రే పరిగెత్తుకు వస్తున్నాడు, వీడై ఉంటాడు. వేసి అలాగే ఉంది, వేసేయండి రా. పులకలకి బాబు నన్ను పడుతున్నారు. అయ్యో మీరు వచ్చింది బాబు. రే రే రే, వీడు కాదురా, వీడు మనోడే. పద ఎవరో నా మేనగోళ్ళు బెల్ చేసుకునేది. పుల్లబ్బాయ్ గారు, ఆ అమ్మాయి గారికి ఇష్టం లేని పెళ్లి చేసి ఎందుకండి గొంతుకు వస్తారు? సొంత విషయంలో ఫింగర్ ఎట్టుకు చంపేస్తా. ఏం నడిచి వస్తా కానీ మాంగళ్య పెళ్లి చేసుకోవడానికి. అది నా కూతురు. నేను నీ కూతురు కాను, నాకు తండ్రి లేడు, ఉన్నా చచ్చిపోయాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, మళ్ళీ నోరెత్తే ఉంటే రింగ్ లో ఫింగర్ అన్నాం సరికేస్తాను. జాగ్రత్త బాబు గారు, ఆడితో మాట్లాడకండి, అమ్మాయి గారిని తీసుకుని మీరు వెళ్ళండి. పదండి గారు, నన్ను నేనెవరో తెలుసుండే మాట్లాడుతున్నావా? తెలియదురా నా పుల్లకాయ. ఎవరు బాబు నువ్వు? నేను నీ యజమానిరా. నా రింగులో ఫింగర్ ఏం కాదు. మళ్ళీ కూర్చోండి బాబు. సమానం భవతి శతాయు పురుషక్షేమేంద్రే ఆయుక్షేమేంద్రే. అయ్య బాబు, అయ్య బాబు, బాబు, ఇలా పడిపోయేవంటరా బాబు? నా విలువ చేసిన చుట్ట పిక్కల పేషెంట్రా అలా పెట్టావు. ఎక్స్ప్రెషన్ మార్చు, మార్చు. ఇన్నాళ్ళు నిన్ను వాళ్ళ మీద ఇళ్ళ మీద వంకలెట్టి తిట్టానమ్మా, ఇప్పుడు డైరెక్ట్ గా తిట్టేస్తానే. ఏమ్మా అసలు నన్ను ఏమనుకుంటున్నావురా? తేగల కట్ట అనుకున్నాను రా.
కక్కుసులా డొక్కు మగ వేసుకొని కన్న కూతురికి ఇష్టమైన పెళ్లి చేసి దాన్ని గొంతు కొనేలా చూస్తావురా? గవిడికి వేసిన కుర్రు పేడలా ఎదవ పేసేసుకొని నీ చెల్లెలు కాపురానికి ఎసరు పెడతావురా? కద్దినాలకు పిండా కూడా ఉండే వాళ్ళ ఎదవ పేసేసుకొని కట్టుకున్న పెళ్ళాన్ని రాచి రంపర పెడతావురా? టింగు 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 అదే అలా బుద్ధి తెచ్చుకొని నీతిగా బతుకు, లేకపోతే నీ రింగులో నా ఫింగర్ ఎట్టి నీ జంక్షన్లో నా జెండా బాస్తా. నోట్లయ్యేసుకో చీకో, ఇలా బుద్ధిగా ఉండమ్మా. నోట్లయ్యేలో గుడ్ తీసుకొచ్చారు. జరిగింది మర్చిపోయి వాళ్ళకి పెళ్లి చేయమ్మా. లే లే అమ్మా లే, వాళ్ళ లోపల పిలు. రత్నం, తప్పు చేసింది నేను, దానికి నువ్వు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. ఆ పసి వాళ్ళ పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించు. దయచేసి ఈ ఒక్క కోరిక కాదనుకో. చెల్లెమ్మా, ఇందులో ఎవరు ఏది కావాలని చేయలేదు. నేను మీ జీవితానికి ఎప్పుడూ అడ్డురాను. నీ భర్తని కొడుకుని కాదనుకమ్మా. అత్తయ్య, నువ్వే మా పెళ్లి చేస్తానన్నావుగా, ఆడిన మాట తప్పుతావా? అమ్మా, నిన్ను అభిమానించే వాళ్ళం కాబట్టి నిజం తెలిసి కూడా నువ్వు తట్టుకోలేవని నీతో చెప్పకుండా దాచిపెట్టావు. అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదమ్మా. జరిగిన దాంట్లో ఎవరు తప్పు లేదు. అందరూ సంతోషంగా ఉండాల్సిన సమయంలో నువ్వు ఇలా పంతం పట్టు కూర్చుంటే ఎట్లా? లేలే, మాట్లాడలేవే రాయలాగా, నీకే చెప్పేది. చూడు, ఇన్నాళ్ళు నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా సహించాను భరించాను. మన జీవితాలకి ఎటు సుఖం లేదు, కనీసం వాళ్ళనైనా సుఖంగా ఉండని. ఏమిటమ్మా మాట్లాడావు? పాతికేళ్లుగా తాళి కట్టిన భర్తను పక్కన పెట్టుకుని తాళి బొట్టునే గౌరవించావు, గాని అది కట్టిన భర్తని ఏనాడు గౌరవించలేదు, సుఖపెట్టలేదు. కనీసం మాటకు కూడా సమాధానం చెప్పు. ఏంటి, ఎవరు కొడుకో తెలియనప్పుడే నీ కొడుకుని చేసుకున్నావు, ఇప్పుడు నీ మొగుడు కొడుకని తెలిసిన తర్వాత పరాయవాణి చేస్తావేమిటి? నీకు ఇదేం పోయే కాలం? ఇన్నాళ్ళు నువ్వు చాలా గొప్పదాన్ని అనుకున్నాను. ఆ రోజు నా తల్లి భర్తని కళ్ళ ముందే పెట్టుకుని నీ కోసం 10 మందిలో 10 అనిపించుకుంది, ఆమె కంటే గొప్పదాని నువ్వు. ఇన్నేళ్లుగా నువ్వు ఎన్నన్నా ఏం చేసినా భరిస్తూ భార్యగా నిన్ను గౌరవించాడే తప్ప భర్తగా తన అధికారం చెలాయించలేదు నా తండ్రి. ఆయన కంటే గొప్పదాని నువ్వు. చెప్పమ్మా, ఏం మాట్లాడమే మాట్లాడమ్మా. ఓహో, మేము ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేనట్టుంది. సరే, ఆ మాత్రం ఆత్మాభిమానం మాకు ఉంది. అమ్మా మంగ పదని వెళ్దాం. అయ్యయ్యో బాబు, వంశీ వెళ్ళకయ్యా. అమ్మా వెళ్ళొద్దమ్మా. బాబు అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోతున్నారే, వాళ్ళ ఆగమని చెప్పవే, వాళ్ళ ఆగమని చెప్పు. సీతారత్నం ఏమైంది అమ్మా? సీతారత్నం అమ్మా, సీతారత్నం అయ్యా కడుపులో చిచ్చు పెట్టేవా. నీ కాపురం తక్కుపడాలని నిన్ను ఎన్ని మాట్లాడతానే పాపిస్తుందండి. అమ్మా ఏ వరకు విస్తావని వెళ్ళిపోయావే అమ్మా. వదినా వదినా తల్లి, సీతారత్నం అబ్బా. నేను ఈ పని చేసింది పిరికితనంతోనో ఈర్ష్యతోనో కాదు. ఈ సీతారత్నం అలా చేయదని మీకు తెలుసు. రాజీపడి బ్రతకడం చేతకాక కలిసి బ్రతకాల్సిన మిమ్మల్ని వేరు చేయడం ఇష్టం లేక ఇలా చేశాను. ఏమండి, మీ కారణంగా నేనెంతో బాధ అనుభవించాను. మీరు కూడా నా వల్ల ఎన్నో కష్టాలు భరించారు. ఆ రోజు పెళ్లి చూపుల్లో నా క్షేమం కోరి అక్కని 10 మంది పతిత అంటున్నా మీరు పక్కనే ఉండి కూడా అంతటి అవమానాన్ని భరించారు. మీలాంటి గొప్ప వ్యక్తికి తగిన భార్యను నేను కాదు. తన స్వార్థం చూసుకోకుండా పతిక్షేమమే ముఖ్యం అనుకుని మిమ్మల్ని నాతో కాపురం చేయించాలని చూసిన పవిత్రమూర్తి అక్కే మీకు తగిన భార్య.
బాబు వంశీ, నా చేత్తో మంగళసూత్రాలు తీసుకున్న జంట సుఖంగా కాపురం చేసుకుంటారని ఊరంతా అంటారు. ఈ మంగళసూత్రాల్ని నా మేనకోడలి మెళ్ళో కట్టు, మీ కాపురం సుఖవంతం అవుతుంది. రాజీపడి బ్రతకలేని నేను బ్రతికి ఎవరికీ ఏ సుఖం లేకుండా చేయడం కంటే అడ్డు తప్పుకుంటే అందరికీ మంచిదని పుణ్యశ్రీగా మీ అందరి చేతుల్లో తృప్తిగా వెళ్ళిపోతున్నాను. నా ఇంట్లో నా భర్త తన భార్యతోనూ, నా కొడుకు నా మేనకోడలతోనూ సుఖంగా కాపురం చేసుకోవాలని, శాశ్వతంగా అద్దెకిచ్చి తృప్తిగా ఆనందంగా వెళ్ళిపోతున్నాను. Thank you.